ఈరోజు మనం మాట్లాడుకోబోయే అలనాటి చిత్ర ప్రముఖుడు కొంచెం కష్టం అయ్యుండొచ్చు, కాకపోతే ఆ తరం సినిమాలని కొంచెం క్లోజ్గా ఫాలో అయ్యే వాళ్ళకి కొంచెం ఆలోచిస్తే తేలిగ్గా తెలుస్తుంది. ఏమైనా కానీ అంత కష్టము కాదు, అంత తేలిక కాదు ఈయన పేరు కనుక్కోవడం. చూద్దాం ఎంతమంది కనుక్కోగలరు. ఈయన కథ, మాటలు, పాటలు రాసిన చిత్ర ప్రముఖుడండి. హీరో కాదు, దర్శకుడు కాదు, గాయకుడు కాదు, సంగీత దర్శకుడు కాదు. ఈయన కథ, మాటలు, పాటలు రాశారు. 1940 నుంచి 1970 వరకు, అంటే 30 సంవత్సరాల పాటు, 1971 చనిపోయినట్టున్నారు, 30 సంవత్సరాల పాటు చిత్రసీమలో ఉన్నప్పటికీ కేవలం 25-26 సినిమాలకు మాత్రమే కథ, మాటలు, పాటలు రాశారు. అయినా కానీ కేవలం రాసిలో కాకుండా ఆయన రాసినటువంటి సినిమాలు వాసిలో చాలా ప్రసిద్ధికెక్కాయి. తెలుగు చలనచిత్ర సీమలో చరిత్ర సృష్టించిన సినిమాలకి, చరిత్రలో నిలిచిపోయే సినిమాలకి కథ, మాటలు, పాటలు అందించారు. ముఖ్యంగా 1950-60 దశకంలో ఆయన రాసిన సినిమాలన్నీ కూడా ఇప్పటికీ, అంటే 60 సంవత్సరాల తర్వాత కూడా తెలుగు వాళ్ళు ఇంకా విరగబడి చూస్తూనే ఉన్నారు. అది ఆయన కలం బలం. కొంచెం కష్టం కదా ఏమాత్రం క్లూ తోటే కనుక్కోవడం అంటే, మరికొన్ని క్లూస్ చెప్తాను. ఈయన రాసిన సినిమాల్లో పౌరాణికాలున్నాయి, సాంఘికాలున్నాయి, జానపదాలున్నాయి. అన్ని రకాల సినిమాలకి రాశారు, అన్ని రంగాల్లోనూ కూడా ఆయన చరిత్ర సృష్టించారు ఆయన రాసిన సినిమాలతోటి. తెలుగు భాషా పరిణామ శాస్త్రం ప్రకారం, అంటే ఇవల్యూషన్ ఆఫ్ తెలుగు, దాని ప్రకారం తెలుగు భాషని పెంచి పోషించిన సినీ కవి రచయిత. తెలుగు భాషను పెంచడం ఏమిటండి, కొంచెం ఏదో అనుమానంగా ఉంది కదా. తెలుగు భాష అనేది ఉంటుంది, దానికి పెంచడం ఎలాగంటారా? ఎలాగంటే కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త వాక్యాలు సృష్టించి వాటిని జనాకర్షణీయమైన చిత్రాల ద్వారా, పాత్రల ద్వారా, ఆమోదయోగ్యమైన సన్నివేశాల ద్వారా, ముఖ్యంగా సందర్భ శుద్ధి ఉండేలాగా వాటిని సినిమాల్లో ప్రవేశపెట్టి, దాదాపుగా అవి అసలు తెలుగు భాషలో ఎప్పటి నుంచో ఉన్నాయేమో అనేటటువంటి భ్రమ కల్పించి వాటిని తెలుగుతో కలిపేసేసి వాటిని ప్రాచుర్యం కల్పించిన ప్రముఖుడు ఈ రచయిత. హలో, ఇంకా 4-5 క్లూస్ ఉన్నాయి కానీ ఇప్పటికే తెలిసినట్టుంది, ఒక శ్రోత తోటి మాట్లాడదాం. నమస్కారం అండి, టోరీ లైవ్ కు స్వాగతం. నమస్కారం అండి, కిరణ్ ప్రభ గారు, నేను దినేష్ అండి. దినేష్ గారు ఎవరనుకుంటున్నారు? బాగున్నారు. పింగళి గారు అని అనుకుంటున్నానండి. పింగళి గారు, ఓకే, ఎలా అనుకున్నారు? అంటే ఆయన పదప్రయోగాలు చాలా ఎక్కువ చేశారు కానీ మాయబజార్ లో కానీ ఇలాగా. ఓకే, సో అక్కడ క్లూ దొరికిందా మీకు? అంటే ఎక్కువ ప్రయోగించింది పింగళి గారు, ప్రముఖులు అని మనకి తెలుసు అప్పట్లో. ఆయన సమకాలీనుల్లో ఇంకా మల్లాది గారు, సముద్రాల గారు కూడా ఉన్నారండి. యా, కరెక్ట్ అండి, సముద్రాల గారు కూడా అని అనిపించింది నాకు. సముద్రాల సీనియర్. కానీ పింగళి గారికే ఓటేశారు మీరు? యా, అంటే ఎక్కువ పదాలని ప్రయోగించింది పింగళి గారు కాబట్టి పింగళి గారు అని. ఓకే, ఓ పని చేద్దాం దినేష్ గారు, ఇంకో 4 క్లూస్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఈలో ఇంకెవరన్నా భిన్నంగా చెప్తారేమో చూశాక అప్పుడు ఎవరో నేను కరెక్ట్ గా చెప్తాను. థ్యాంక్స్ సో మచ్ ఫర్ కాలింగ్ దినేష్ గారు, టేక్ కేర్. ఆ రోజుల్లో దినేష్ గారు పింగళి అన్నారు, ఆ రోజుల్లో ఇంకా ఇద్దరు ఉన్నారండి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, సముద్రాల రాఘవాచారి గారు. వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో రాసిన సినిమాలు ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం. ఆ రచయితల పేరు అంతగా గుర్తు పెట్టుకున్నప్పటికీ ఆ సినిమాలు మాత్రం మన తెలుగు వారి జనజీవన స్రవంతిలో ఒక భాగంలాగా కలిసిపోయినాయి. భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక చిహ్నాన్ని రూపొందించిన ప్రముఖుడి ఇంటి పేరు ఒకటే. హలో, ఓకే, కాల్ కట్ అయిపోయినట్టుందండి. లాస్ట్ క్లూ చెప్పాను కదా, ఈయన ఇంటి పేరు భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక చిహ్నాన్ని రూపొందించిన ప్రముఖుడి ఇంటి పేరు ఒకటే. శ్రీనివాస్ గారు చెప్పండి, కనుక్కున్నారా? నమస్కారం అండి.
నమస్తే శ్రీనివాస్. శుభోదయం అండి. మీ పేరు చూశాను అందుకే అడుగుతున్నాను, కనుక్కోగలిగారా అంటున్నాను. పింగళి నాగేంద్రరావు గారు అనుకుంటాండి. పింగళి నాగేంద్రరావు గారు, ఓకే ఇంకా కమిట్ అయిపోదామండి. పింగళి నాగేంద్రరావు గారు కరెక్ట్. కథ మాటలు పాట రాసిన పింగళి చెప్పండి. మిత్తమ్మ, మాయాబజార్. మీకు ఆయన రాసినట్లు బాగా గుర్తున్న డైలాగ్ ఉందండి. డైలాగ్ అంటే ఇంకా మాయాబజార్ లో మేబీ ఐ హై హాయ్ అని ఉందేమో అండి. ఓకే, యా చాలా మాటలు ఆయన రాసినవి దాదాపుగా మనకి ఏంటంటే అవి ఎప్పటి నుంచో ఉన్నాయేమో, తెలుగు భాషలో తెలుగు భాషతో పెరిగినాయేమో అనిపించేటటువంటి చక్కటి పదాలని వాక్యాలని పాటలని ఆయన రాశారు. ఆయన గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. కవి గారు చెప్పండి. మీ వ్యాఖ్య దాని ఏమంటే నాకు తెలుగు అంతా రాదు కానీ, బట్ మీరు మాట్లాడే విధానం కళ్ళ కదిలినట్టుగా ఉంటుందండి గారు. నిజంగా అది ముందు నడుస్తున్నట్టు, మాకు సినిమాలైనా ఏదైనా ముందు ఇలా నడుస్తున్నట్టుంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ని ఆటోమేటిక్ గా మేము ఊహించేస్తాం, ఆ ముందు నడుస్తున్నట్టు మీరు చెప్తున్నప్పుడు. వెరీ అండి, అండ్ రియల్లీ బ్లెస్డ్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ యూ. థ్యాంక్స్ సో మచ్ అండి. మీరందరూ ఆనందించడమే నాకు ఎక్కువ ప్రోత్సాహం, దానివల్ల నాకు ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. దిస్ ఈస్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు గో త్రూ ఆల్ దీస్ ఇన్స్పిరేషనల్ లైవ్స్ అండి. శ్రీనివాస్ గారు, చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు. పింగళి గారి గురించి చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది, వింటూ ఉండండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ సో మచ్ ఫర్ కాలింగ్. అదండి, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినీ ప్రముఖుడి పేరు పింగళి నాగేంద్రరావు గారు. దినేష్ గారు కరెక్ట్ గా చెప్పారు, శ్రీనివాస మానప్రగడ్ గారు కరెక్ట్ గా చెప్పారు. పింగళి నాగేంద్రరావు గారు అంటే ఈ తరంలో చాలా మందికి తెలియకపోవచ్చేమో కానీ సినిమా పేర్లు చెప్తే మీరు తేలిగ్గా గుర్తుపట్టగలరు, ఈయన పేరు తెలియని వాళ్ళు కూడా. పింగళి నాగేంద్రరావు గారు సినిమాల్లోనికి రావడానికి ముందే అపారమైన పాండిత్యం గల మనిషి అండి. అందుకే ఆయన 1950-60 దశకాల్లో చలనచిత్రసీమలో మొక్కటో లేని మహారాజులాగా వెలిగిపోయారు. జానపదాలు, పౌరాణికాలు, సాంఘికాలు, చారిత్రకాలు అన్నింటిలో కూడా ఆయన ముద్ర వేయడమే కాకుండా ఆ సినిమాలకి శాశ్వతత్వం ఆపాదించారు. సాంఘికాల్లో పెళ్లి చేసి చూడు, పెళ్లినాటి ప్రమాణాలు, మిస్సమ్మ, గుండమ్మ కథ, అప్పు చేసి పప్పుకూడు. జానపదాల్లోకి వస్తే గుణసుందరి కథ, చంద్రహారం, పాతాళ భైరవి, జగదేక వీరుని కథ, భాగ్య చక్రం. ఇంకా పౌరాణికాల్లోకి వస్తే మాయాబజార్, హరిశ్చంద్ర, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య. ఇంకా అలాగే చారిత్రాత్మక చిత్రాల విషయానికి వస్తే కనుక ఆయన రాసిన సినిమాల్లో మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరసు, చాణక్య చంద్రగుప్త, ఇన్ని అద్భుతమైన, ఇప్పుడు ఈ సినిమా పేర్లు వింటే మీకు ఊహించగలరు కదా, వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి రచయిత పింగళి నాగేంద్రరావు గారు. ఆయన సినీ జీవిత విశేషాలు, వ్యక్తిగత జీవిత విశేషాలు, అలాగే ఆయన రాసినటువంటి సినిమాల్లో కొన్ని సినిమాల్లో ఆయన చూపించిన ముద్ర, ఈ విశేషాలు ఈరోజు మాట్లాడుకుందాం. చాలా విచిత్రం ఏమిటంటే ఈ పింగళి నాగేంద్రరావు గారు 2 సార్లు సినిమాల్లోకి వెళ్ళి ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చేశారు. రచయితగా ఆయన అపజయం పొంది, ఇంకా నేను సినిమాలకు పనికిరాను అనుకుని వెనక్కి వచ్చేసి 3వ సారి వెళ్ళి ఆయన అత్యంత విజయవంతమైన రచయితగా నిలదొక్కుని చరిత్ర సృష్టించారు. ఆ విశేషాలు తెలుసుకోబోయే ముందు ఆనవాయితీ ప్రకారం మొదలు పెట్టడం, ఆయన రాసిన ఒక అద్భుతమైన పాటతోటి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. జగదేక వీరుని కథ చిత్రంలో వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమ, ఆ పాట విన్నాక మిగతా విశేషాలు మాట్లాడుకుందాం.
పింగళి అన్న పేరు వినగానే తెలుగు సాహిత్యంలో ఇంకా ఎంతోమంది పింగళలు గుర్తుకు రావాలి. ఎలాగంటే మన ప్రాచీన సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళకి ఎవరికైనా పింగళి అనగానే పింగళి సూరన కవి గుర్తొస్తూ ఉంటారు. ఆయన 15వ శతాబ్దంలో కళాపూర్ణోదయం అనేటటువంటి కావ్యం రాశారు పింగళి సూరన కవి. అలాగే వీళ్ళందరూ కూడా పింగళ అనే గ్రామం ఉండేదటండి మహారాష్ట్రలో. ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అవడం వల్ల వీళ్ళ ఇంటి పేరు పింగళి అని వచ్చింది అంటుంటారు. అలాగే 14వ దశాబ్దంలోనే వీళ్ళు మహారాష్ట్ర నుంచి వీళ్ళ తాత ముత్తాతలందరూ ఈ కృష్ణా జిల్లాలోని దివిసీమకు వచ్చేసి అక్కడ సెటిల్ అయ్యారట. అలాగే గోల్కొండని పాలించిన తానీషా ప్రభు ఉన్నాడు కదా, ఆయన దగ్గర పనిచేసే రక్కన్న మాదన్న అని, మీరు భక్తరామదాస్ సినిమా చూసుంటే కనుక గుర్తుండాలి ఆ పాత్రలు, వాళ్ళు కూడా పింగళి వంశం వాళ్ళేనట. అలాగే ఇందాక ఫస్ట్ క్లూస్ చెప్పినప్పుడు చెప్పాను, ఈయన ఇంటి పేరు భారతదేశానికి ప్రతిష్టాత్మకమైన చిహ్నాన్ని రూపొందించిన ఇంకొక ప్రముఖ వ్యక్తి ఇంటి పేరు ఒకటేనని. ఆ ప్రముఖ వ్యక్తి పేరు పింగళి వెంకయ్య గారు. మన భారతదేశం యొక్క జాతీయ జెండాని రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య గారు కూడా ఈ పింగళి వంశం వారే. అంటే పింగళి వంశానికి అంత ఘనమైన చరిత్ర ఉంది. ఆ వంశంలో నుంచి వచ్చిన ప్రముఖ రచయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న పింగళి నాగేంద్రరావు గారు. పింగళి నాగేంద్రరావు గారు 1901 డిసెంబర్ 29వ తేదీన పుట్టారు. ఆయన పుట్టడం అయితే బొబ్బిలి దగ్గరలో రాజాం అని ఒక ఊరుంది, ఆ ఊళ్ళో పుట్టారు. ఆ సినిమా ఆ తాండ్ర పాపారాయుడు పుట్టింది కూడా ఈ రాజాంలోనే. అక్కడెందుకు పుట్టారంటే వీళ్ళ నాన్నగారు వీళ్ళ బాబాయిలు ఉండేవాళ్ళు అక్కడ. వీళ్ళ నాన్నగారు కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. వీళ్ళ బాబాయిల్లో ఒక ఆయనేమో డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారట, ఇంకొక ఆయన ప్లీడర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. పుట్టడం అయితే బొబ్బిల్లో పుట్టారు, కానీ వాళ్ళ అమ్మగారిది దివిసీమ, అందుకని ఆయన బాల్యం అంతా అక్కడ, బాల్యం చదువు కూడా మచిలీపట్నంలో గడిచింది. వాళ్ళ నాన్నగారు ఆయన పేరు గోపాలకృష్ణయ్య గారు, వాళ్ళ అమ్మగారి పేరు మహాలక్ష్మమ్మ గారు. గోపాలకృష్ణయ్య గారు కొన్ని రోజులు దివి తాలూకాలో యార్లగడ్డ అని ఒక ఊరుంది, చల్లపల్లి కొడాలి ఘంటసాల ఆ దగ్గరలో. పింగళి నాగేంద్రరావు గారి నాన్నగారు యార్లగడ్డ అనే ఊళ్ళో కొన్ని రోజులు కరణంగా చేశారు. వీళ్ళ అమ్మగారిది దివితాలోకి అనుకున్నాం కదా, వాళ్ళ నాన్నగారు కరణంగా చేశారు. ఈయన బందర్లో చదువుకున్నారు. బందర్లో ఆంధ్ర జాతీయ కళాశాల నేషనల్ కాలేజ్ అని ఒకటి ఉంది. ఆ రోజుల్లో బందర్లో 3 కాలేజీలు ఉండే, నేషనల్ కాలేజీ, నోబల్ కాలేజీ, హిందూ కాలేజీ అని. మనం మాట్లాడుకోది 1910 ప్రాంతాల్లో కాబట్టి అప్పట్లో నేషనల్ కాలేజ్ ఒకటే ఉంది. ఆ కాలేజీలో ఈయన చదువుకున్నారు. ఆ నేషనల్ కాలేజీని మొదలుపెట్టిన ఆయన పేరు కోపల్లి హనుమంతరావు. ఆయన ఆ కాలేజీని స్థాపించారు. ఆ కాలేజీ మొదలుపెట్టిన కొత్తలో వచ్చినటువంటి బ్యాచ్ స్టూడెంట్స్లో పింగళి నాగేంద్రరావు గారు ఒకళ్ళు. ఈయన సహాధ్యాయుల్లో ఆ తర్వాత చాలామంది ప్రముఖులు అయ్యారు. మంగినపూడి పురుషోత్తమ శర్మ గారని, ఆయన తర్వాత పెద్ద కవి అయ్యాడు. మాధవపెద్ది వెంకటరామయ్య గారని ఆ తర్వాత స్టేజ్ నాటకాలు వేశారు. వాళ్ళందరూ కూడా పింగళి నాగేంద్రరావు గారితో కలిసి చదువుకున్నారు. అట్లాగే ఈ నేషనల్ కాలేజీ ఆంధ్ర జాతీయ కళాశాల బందర్లో మొదలుపెట్టినప్పుడు దానికి చాలామంది ప్రముఖులు దానికి తల సపోర్ట్ చేశారు. వాళ్ళలో కొంతమంది భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, ముట్నూరు కృష్ణారావు గారు, వీళ్ళందరూ ఆ కాలేజీ అభివృద్ధికి దోహదం చేశారు. అందుకని ఈయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అవడంతో వాళ్ళందరితో కూడా కలిసి పనిచేసేటటువంటి అవకాశం ఆయనకి చాలా చిన్నతనంలోనే కలిగింది. అందువల్ల కూడా ఆయన విజ్ఞానం వికసించడం, అలాగే ఆయన ఆలోచన విధానంలో ఒక విధమైన పరిణితి రావడం చిన్న వయసులోనే, ఇవన్నీ కూడా ఈ పెద్దవాళ్ల సహచర్యంతో ఆయనకి సాధ్యపడింది. ఆయన ఏం చేశారంటే ఈ నేషనల్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఆయన వెంటనే ఉద్యోగానికి, అంటే టెక్నికల్ ఉద్యోగానికి వెళ్లకుండా ముందు టీచర్గా పనిచేశారు. బందర్లోనే కొన్ని రోజులు టీచర్గా పనిచేశారు. ఆ రోజుల్లోనే, అంటే ఈయన చదువుకునే రోజుల్లోనే ఆయన రాస్తూ ఉండేవాళ్ళు, కవితలు నాటకాలు రాస్తూ ఉండేవాడు ఆ రోజుల్లోనే. ఆయనకి 16 సంవత్సరాల వయసులోనే, అంటే 1917కి ఆయన డిప్లొమా అయిపోయింది మెకానికల్ ఇంజనీరింగ్లో. అయిపోయాక కొంతకాలం టీచర్గా పనిచేశారు.
టీచర్ గా పనిచేశాక అప్పుడు ఆయన టెక్నికల్ జాబ్ కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఖర్గపూర్ వెళ్లారు. అక్కడ ఆయన జీవితం ఒక విధమైన మలుపు తిరిగింది. ఆ మలుపు గురించి మాట్లాడుకోబోయే ముందు మనం పింగళి నాగేంద్రరావు గారు రాసిన మరొక ఆహ్లాదకరమైన అద్భుతమైన పాట, అప్పు చేసి పప్పుకోడు, ఆ చిత్రం నుంచి పాట విన్నాక ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్ ఎలా చేశారో చూద్దాం. చెట్టు నుండి వీచెను ఈ చల్లని గాలి, తీగలపై ఊగుతూ పువ్వులపై తూగుతూ, తీగలపై ఊగుతూ పువ్వులపై తూగుతూ, ప్రకృతి నల్లగాయిగా, ప్రకృతి నల్లగాయిగా, తీయగా మాయగా ఎత్తటి నుండి వీచెనో ఈ తల్లని గాలి. జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ, జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ, మనసు మీద హాయిగా, మనసు మీద హాయిగా, తీయగా మాయగా మత్తు మందు జల్లుతూ, ఎక్కటి నుండి వీచెను ఈ చల్లని గాలి. హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ, ప్రకృతి నెల్లగాయిగా, ప్రకృతి నెల్లగాయిగా, తీయగా మాయగా పరవశింపజేయుతూ, ఎప్పటి నుండి వీచెనో ఈ తల్లని గాలి, ఈ తల్లని గాలి. ఆ తర్వాత కొన్ని రోజులు బందర్లో టీచర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన మెకానికల్ డిప్లొమోకి సంబంధించినటువంటి ఉద్యోగం ఖర్గపూర్ రైల్వే వర్క్షాప్లో వచ్చింది. ఖర్గపూర్ అంటే కలకత్తా దగ్గర ఉంటుంది. ఇదంతా మనం మాట్లాడుకునేది 1918-1920 అంటే దాదాపు 100 సంవత్సరాల క్రిందటి సంగతులు. అప్పట్లో ఆ బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో రైల్వే వర్క్షాప్ ఖర్గపూర్లో ఉండేది. అక్కడికి వెళ్ళారు జాబ్లో జాయిన్ అవ్వడానికి. అక్కడ జాబ్లో జాయిన్ అయ్యారు, వర్క్షాప్లో కొంతకాలం పనిచేశారు. కాకపోతే హెల్త్ సరిగా ఉండేది కాదు, అందుకని ఆయన్ని వర్క్షాప్ కంటే నువ్వు ఆఫీసులో పనిచేస్తే బాగుంటుంది అని ఆఫీసులో పెట్టారు. ఇలా ఉండగా ఏమైందంటే, ఈయనకి వరుసకి బావా అయిన ఆయన ఇంకొక ఆయన ఉండేవాళ్ళు, దండపాణి ఆయన, వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఒక యూనియన్, వర్కర్స్ యూనియన్ స్థాపించడంలో బాగా కృషి చేసి వర్కర్స్ యూనియన్ కూడా స్థాపించారు. అలా యాక్టివ్గా ఉంటూ ఉండగానే ఈయనకి ఖర్గపూర్లో రామజోగారావు అని ఒక ఆయన, తెలుగు ఆయన వచ్చారు ఖర్గపూర్. ఆయన యోగా మాస్టర్. ఆయన యోగా మీద ఉపన్యాసాలు ఇవ్వడంతో పింగళి నాగేంద్రరావు గారు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఆయన ఉపన్యాసాలకి. అది ఒకవైపు. రెండో వైపు థియోసాఫికల్ సొసైటీ అని ఉండేది, దివ్యజ్ఞాన సమాజం అని, వాళ్ల యొక్క కార్యక్రమాలకే ప్రభావితం అయ్యి ఇంకొక వైపు. ఈ రెండింటి మూలన ఏం చేశారంటే, పింగళి నాగేంద్రరావు గారు 1920లో అంటే ఆయనకి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే, ఒక 2 సంవత్సరాలు మాత్రమే పనిచేశారు రైల్వే వర్క్షాప్లో, రిజైన్ చేసేసి ఆ ఉద్యోగానికి ఈ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళతో కలిసి మొత్తం నార్త్ ఇండియా టూర్ అంతా వెళ్ళారు. వాళ్ళ ఆ దివ్యజ్ఞాన సమాజం యొక్క వాళ్ళ కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఈయన కూడా వాళ్ళతో కలిసి నార్త్ ఇండియా అంతా టూర్ చేశారు. చేస్తూ చేస్తూ సబర్మతి ఆశ్రమానికి వెళ్ళారు గుజరాత్లో. ఆయనకి ఇంకా 19 సంవత్సరాలే కదా, పెళ్ళి అవ్వలేదు. అక్కడ ఒక 15 రోజులు ఉన్నారు. 15 రోజులు ఉన్నప్పుడు ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు, ఇంకా లైఫ్లో పెళ్లి చేసుకోకూడదు, బ్రహ్మచారిగా ఉండిపోతాను అనుకున్నారు. ఎందుకని, ఇవన్నీ ఆయన యోగా ఉపన్యాసాలు వినడం, థియోసాఫికల్ సొసైటీ వాళ్ళతో కలిసి తిరగడం, సబర్మతి ఆశ్రమంలో ఆ వాతావరణం చూడడం, వీటన్నిటితోటి
ఆయన బ్రహ్మచారిగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు పింగళి నాగేంద్రరావు గారు. అయితే ఆశ్రమం వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నువ్వు బాగానే ఉంది కానీ ఇంత చిన్న వయసులోనే నీకు వైరాగ్యం వచ్చేసి నువ్వు సన్యాసం స్వీకరిస్తానని పెళ్లి చేసుకుని నేను చేసి నువ్వు ఆశ్రమంలో ఉండిపోతే అంత మంచిగా ఉండదు, నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఒక పని చెయ్యి, జాతీయ ఉద్యమం నేషనల్ మూమెంట్ చాలా పీక్లో ఉంది కాబట్టి నువ్వు బయటకు వెళ్ళిపోయి కాంగ్రెస్, నువ్వు కాంగ్రెస్లో వాలంటీర్గా జాయిన్ అయితే నీ వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది దేశానికి, అందుకని నువ్వు కాంగ్రెస్ వాలంటీర్గా వెళ్ళు అని వాళ్ళు చెప్పారు. చెప్పడమే కాకుండా ఆ సబర్మతి ఆశ్రమంలో కాకా ఖలీల్కర్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒక లెటర్ రాసిచ్చారు ఎవరికి, కృష్ణా జిల్లా, ఎందుకంటే పింగళి నాగేంద్రరావు గారి కృష్ణా జిల్లా బందర్ కదా, కృష్ణా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ధన్వాడ రామచంద్రరావు అని ఆయనకి ఒక ఉత్తరం రాసిచ్చారు. ఇలా కుర్రాడు ఉన్నాడు పింగళి నాగేంద్రరావు, 19 సంవత్సరాలే, కుర్రాడు పెళ్లి చేసుకోనంటున్నాడు, కాంగ్రెస్లో చేరితే గనక కొంచెం పార్టీకి సహాయం చేయడానికి నేషనల్ మూమెంట్కి హెల్ప్ చేయడానికి ఉంటుంది, ఇన్ని మీ కాంగ్రెస్లో నేర్చుకోండి అని ఒక ఉత్తరం రాసిచ్చారు. ఆ ఉత్తరం తీసుకుని పింగళి నాగేంద్రరావు గారు మళ్ళా బ్యాక్ టు ఆంధ్ర వెనక్కి వచ్చేసారు. వచ్చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఒక ఆర్గనైజర్గా ఉద్యోగం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పార్టీ అనగానే సాధారణంగా స్వచ్ఛందంగా పనిచేయాలి, జీతాలే ఉండవు, కానీ పింగళి నాగేంద్రరావు గారికి ఏంటంటే నామినల్గా కొంత జీతం కూడా ఇచ్చి ఒక ఎంప్లాయీ లాగా పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆ విధంగా ఆయన వెనక్కి వచ్చి ఆయన రాజకీయ జీవితంని ప్రారంభించారు. అట్లా కాంగ్రెస్ పార్టీలో ఉండగానే పింగళి నాగేంద్రరావు గారు దేశభక్తి పద్యాలు రాసి జన్మభూమి అని ఒక పుస్తకం కూడా వేశారు. ఆ పుస్తకం ఆ రోజుల్లో చాలా మందిని ఆకర్షించింది, దేశభక్తిని ప్రబోధించడానికి పెంపొందించడానికి ఆయన రాసినటువంటి పద్యాలు చాలా ఉత్ప్రేరకంగా ఉపయోగపడ్డాయి. అయితే మరి గవర్నమెంట్ ఊరుకోదు కదా ఇలాంటి చేసినందుకు, ఆ రోజుల్లో ఆ కృష్ణా జిల్లా కలెక్టరు ఈయన అరెస్ట్ చేసి బెజవాడలో, సరే కుర్రాడు కదా అని చెప్పి, బాబు నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఇలాంటి రాయి మాకు, ఇది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం అని ఆయనకు ఒక వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేశారు. సరే పింగళి నాగేంద్రరావు గారు ఆయన రాసేది రాస్తున్నారు, ఒక పుస్తకం మాత్రం వేశారు. కాంగ్రెస్ కార్యాలయంలో కొనసాగుతూ ఉండగా పట్టాభి సీతారామయ్య గారని ఆంధ్ర బ్యాంక్ పెట్టిన ఆయన, ఈ రోజు మనం చూస్తున్న ఆంధ్ర బ్యాంకును స్థాపించింది డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, ప్రముఖ నాయకుడు 1920 ప్రాంతాల్లో. ఆయన ఒకరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ పింగళి నాగేంద్రరావు గారిని చూశారు, కుర్రాడు ఉద్యోగం లేదు, అతనికి మనం జీతం ఇచ్చి అతన్ని ఆర్గనైజర్గా పెట్టుకున్నాం అని చెప్పారు ఎవరో. అయితే ఆయన ఏం చెప్పారంటే, బాబు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది విరాళాల మీద ఉంటుంది, దీంట్లో నేను మళ్ళా మీకు జీతం ఇచ్చి ఇంకో జీతం ఇచ్చేటటువంటి ఎంప్లాయీస్ని పెట్టుకోగలిగే స్థోమత కాంగ్రెస్ పార్టీకి లేదు, పార్టీకి ఇంకా ఏదో అడిషనల్ బర్డెన్ అవుతుంది, నువ్వు పనిచే అనవసరంగా ఉద్యోగం మానేశావు, నువ్వు ఉద్యోగం చేసుకుంటే మంచిది, ఉద్యోగం చేస్తూ పార్టీకి సేవ చేయి, అంతేగాని ఫుల్ టైం పార్టీలో ఉండి జీతం తీసుకుంటే మాకు కష్టం అవుతుంది, నీకు అంత భవిష్యత్తు ఉండదు అని ఆయన సలహా ఇచ్చి, సలహా ఇవ్వడమే కాకుండా ఆయన ఇంకొక ఆయనకి లెటర్ రాసిచ్చారు. పింగళి నాగేంద్రరావు అనే కుర్రాడు ఉన్నాడు, ఈ కుర్రాడు బాగా పద్యాలు అవి రాస్తాడు, అతనికి రచనలో మంచి ప్రావీణ్యం ఉంది, ఈ కాంగ్రెస్ పార్టీలో కంటే మీ దగ్గర ఉంటే బాగుంటుంది అని ఆయన కౌతా శ్రీరామ శాస్త్రి అని ఆయనకు ఉత్తరం రాసిచ్చారు. ఆయన ఎవరు కౌతా శ్రీరామ శాస్త్రి గారంటే, ఆయన ఆ రోజుల్లో ఒక పత్రిక పెడదామని చూస్తున్నారు, ఆ పత్రిక పేరు శారద. శారద అనే పత్రికని ఆయన 1923లో బందర్లో మొదలుపెట్టారు. దాంట్లోకి పింగళి నాగేంద్రరావు గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు రికమెండేషన్ లెటర్ తీసుకుని ఆ శారద పత్రికలో ప్రవేశించారు. అది ఇంకో మలుపు. అలా ఆయన చదివిందేమో మెకానికల్ ఇంజనీరింగ్, చేసిందేమో మెకానికల్ రైల్వే వర్క్షాప్లో ఉద్యోగం, ఆ తర్వాత నార్త్ ఇండియా అంతా పర్యటించి ఆయన బ్రహ్మచారిగా ఉండిపోదామని నిర్ణయించుకుని మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అక్కడి నుంచి పత్రికా ప్రపంచంలోకి వచ్చారు. అక్కడ పెద్ద మలుపు తిరిగింది ఆయన పత్రికా జీవితం, ఆయన రచనా జీవితం. ఆ విశేషాలు తెలుసుకోబోయే ముందు పింగళి నాగేంద్రరావు గారు రచన చేసిన మిస్సమ్మ సినిమా నుంచి ఈ పాట విందాం. వనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే, వనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే, ఎందుకే రాధా ఈ సున్న
ఉన్న సూయలు అందములందరి ఆనందములే. గోవిని పిలుపును వింటే ఉల్లము చల్లున పొంగదటే. పిల్లన గ్రోవిని పిలుపును వింటే ఉల్లము చల్లున పొంగదటే. రాగములో అనురాగము చిందిన జగమే ఊయలవుగదటే. క్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే. రాస క్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే. ఎందుకే రాధా ఈ సున్న సూయలు అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. అక్కడ ఆయనలోని రచయితని పూర్తికాలం బయటకు తీసుకురావడానికి, ఎక్కువ రచనలు చేయడానికి ఆయనకు అవకాశం దొరికింది. అయితే అది కూడా ఎక్కువ రోజులు నడవలేదు. అది దాదాపుగా ఒక సంవత్సరం మాత్రమే నడిచింది. 1924 ఆగిపోయింది అది. ఒక సంవత్సరం, సంవత్సరంన్నరలో ఆగిపోయింది. అప్పటికి ఈయన వయసు 23 సంవత్సరాలు, పింగళి నాగేంద్రరావు గారిది. అయితే ఆయన ఏం చేశారంటే, ఈ పత్రికలో చేయడానికి ముందే వాళ్ళ పత్రికలో పనిచేస్తున్నప్పుడు కూడా నాటకాలు ఎక్కువగా రాసేవాళ్ళు. పద్యాలు రాశారని చెప్పుకున్నాం కదా, దేశభక్తి పద్యాలు. అవే కాకుండా నాటకాలు రాసేవాళ్ళు. ఆ నాటకాలు ఈయన శారద పత్రికలో ఉండగానే ఇంకో పత్రిక ఉండేది బందర్లోనే, కృష్ణా పత్రిక అని. ఆ పత్రికలో కూడా ఈయన కొన్ని నాటకాలను బెంగాలీ నుంచి తెలుగులోకి అనువాదం చేసి దాంట్లో ఆయన ప్రచురించారు. అలాగే ఆయన సొంత నాటకాలు కూడా కొన్ని, జేబున్నీస, వింధ్యారాణి ఇలాంటి వాటిని కూడా ఆయన ప్రచురించారు. ఈ నాటకాలు కేవలం రాయడమే కాకుండా బందర్లో ఆంధ్ర డ్రామాటిక్ ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్ ఒక కంపెనీ ఉండేది, డ్రామాల కంపెనీ. ఇప్పటి తరానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది డ్రామా కంపెనీ అంటే ఏమిటి అని. ఆ రోజుల్లో చలనచిత్రాలు ఎక్కువగా లేవు కాబట్టి నాటకాలు వేయడం అనేది పూర్తి కాలం వృత్తిగా తీసుకుని చాలా మంది నాటకాలు ఆడుతూ ఉండేవాళ్ళు. దానికి సంబంధించి నాటక సంస్థలు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరు పూర్తి సమయం దాని మీద కేటాయించడం లేదు. దాన్ని ఫుల్ టైం జాబ్ లా కాకుండా ఏదో పార్ట్ టైం జాబ్ లాగా నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు అక్కడక్కడ. అంత ఆదరణ తగ్గిపోయింది. కానీ మనం మాట్లాడుకుంటాం దాదాపు 90 సంవత్సరాల క్రిందట. ఆ సమయంలో ఈ ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్ లో డివి సుబ్బారావు గారని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయనది కూడా బందరే. ఆయన పింగళి నాగేంద్రరావు గారు మంచి మిత్రులు అయ్యారు. పింగళి నాగేంద్రరావు గారు నాటకాలు రాయడం చూసి, అలాగే డివి సుబ్బారావు గారితో ఫ్రెండ్షిప్ తోటి, ఆయన పింగళి నాగేంద్రరావు గారు రాసిన నాటకాలను డివి సుబ్బారావు గారు వేస్తూ ఉండేవాళ్ళు. అదే సమయంలో ఆయనకు తెలిసింది, ఇలా శారద పత్రిక ఆగిపోయింది, మళ్ళా 22 కుర్రాడు, మళ్ళా ఉద్యోగం కోసం చూస్తున్నాడు అని ఆయన్ని పిలిచి డివి సుబ్బారావు గారు ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్లో ఆయనకు ఒక సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. దాదాపుగా ఆయన 20 సంవత్సరాల పాటు ఆ ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్లో కొనసాగారు పింగళి నాగేంద్రరావు గారు. 1924-25 ప్రాంతాల్లో జరిగింది. మధ్య మధ్యలో అటు ఇటు వెళ్తున్నా కానీ దాదాపు 46 సంవత్సరం వరకు 20 సంవత్సరాల పాటు ఆయన ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్లోనే సెక్రటరీగా ఉంటూ వాళ్ళకి నాటకాలు రాయడం, అలాగే నాటక ప్రదర్శనలో ఇతరత్ర అవసరమైనటువంటి సహాయం చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తుండేవాళ్ళు. నిజానికి పింగళి నాగేంద్రరావు గారికి ఆ 20 సంవత్సరాల్లో నాటకాలు రాయడంలోనూ వేయడంలోనూ ఆయనకి ప్రేక్షకుల నాడి తెలిసింది. అంటే ఎలాంటి కథలైతే ప్రేక్షకులు ఆదరిస్తారు, ఎలాంటి సంభాషణలు అయితే ప్రేక్షకుల్ని ఆకర్షిస్తాయి, ఇలాంటి మెళకువలన్నీ కూడా ఆయన నాటక రచయితగా ఉన్న రోజుల్లో జరిగింది. అలా నాటకాలు రాస్తున్నారు, వాళ్ళు వేస్తున్నారు.
1940 అంటే ఒక 17-18 సంవత్సరాలు ఇలా గడిచింది. 1940 ప్రాంతాల్లో ఈయన రాసినటువంటి స్టేజీ నాటకం వింధ్య రాణి, ఆ నాటకం చాలా బాగా పోయింది. ప్రేక్షకులందరూ విపరీతంగా దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకున్నారంటే సినిమా తీద్దాం అనుకున్నారు. అప్పటికీ టాకీ సినిమాలు వచ్చేసినాయి. ఈయన నాటకాలు రాయడం మొదలుపెట్టినప్పటికి ఇంకా మూకీ సినిమాల్లోనే ఉన్నారు. ఈ టాకీ సినిమాలు వచ్చేసినాయి 1940 ప్రాంతాల్లో. వాళ్ళ మిత్రులందరూ కలిసి వింధ్యారాణిని సినిమాగా తీస్తే బాగుంటుంది అనుకున్నారు. బందర్లో దుర్గా నాగేశ్వర అని ఒక డాక్టర్ గారు ఉండేవాళ్ళు. ఆయన కొంచెం డబ్బులున్న మనిషి. ఆయన నేను పెట్టుబడి పెడతాను సినిమా తీయమన్నారు. డివి సుబ్బారావు గారు, పింగళి నాగేంద్రరావు గారు కలిసి వింధ్యారాణిని స్క్రిప్ట్గా రాయడం మొదలుపెట్టారు, వింధ్యారాణి నాటకాన్ని. ఇలా జరుగుతూ ఉండగా మద్రాసులో జగన్నాథ్ అని ఒక మంచి దర్శకుడు ఉన్నారు. ఆ రోజుల్లో మంచి సినిమాలు తీశారు ఆయన. ఆయన ఏం చేశారంటే 1941లో తారుమారు అనే పేరుతోటి ఒక 6 ఏళ్ళు సినిమా తీశారు. 6 ఏళ్ళు మాత్రమే తీశారు. 6 ఏళ్ళు అంటే 6 పదులు 60, ఒక గంట మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని సినిమాగా విడుదల చేయడానికి కుదరదు 6 ఏళ్ళే కాబట్టి. ఆయన ఏదో పని మీద బందరు వచ్చారు. బందరు వచ్చి వీళ్ళని కలిశారు, డివి సుబ్బారావు గారిని, ఈ డాక్టర్ దుర్గా నాగేశ్వరరావు గారు డబ్బులు పెట్టాయని కలిశారు. అప్పటికే వాళ్ళు వైజయంతి ఫిలిమ్స్ అని ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశారు సినిమా మీద పనిచేయడానికి. ఈ జగన్నాథ్ గారికి తెలిసింది వీళ్ళు సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నారు అని. అప్పుడు ఆయన ఏం చేశారంటే వీళ్ళని చెప్పారు, మీరు ఎలాగో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా, ఒక పని చేయండి, నా దగ్గర ఒక చిన్న సినిమా తీశాను తారుమారు, ఇంకో చిన్న సినిమా తీస్తే కనుక ఈ రెండూ కలిపి నేను విడుదల చేస్తాను, మీరు మాకు సహాయం చేయండి, మీకు కూడా కొంచెం అనుభవం వచ్చినట్టు ఉంటుంది, మీరు వింధ్యారాణి సినిమా తీయబోయే ముందు అని చెప్పారు. వాళ్ళకు కూడా సలహా నచ్చింది. సరే మనం ముందే వెంటనే దిగిపోయి మన సొంత సినిమా తీసే బదులు ఈయనకి సహాయం చేస్తే మనకి అనుభవం వస్తుంది అనుకుని వాళ్ళు సరే అన్నారు. అప్పుడు ఆ జగన్నాథ్ అన్న ఆయన పింగళి నాగేంద్రరావు గారు రచయిత కదా, మరి వీళ్ళకి ఆస్థాన రచయిత, ఆయనతో కలిసి ఒక కథ చెప్పారు. కథ చెప్పి దీన్ని మీరు కథ మాటలో రాయండి అన్నారు. ఆ దాని పేరు భలే పెళ్లి. పింగళి నాగేంద్రరావు గారికి అంతవరకు నాటకాలు సంభాషణలు రాసిన పరిచయం ఉంది కదా, దాంతో ఆయన ఒక వారం రోజుల్లో కథా మాటలు రాసిచ్చేశారు ఆయనకి. ఒక ఇంగ్లీష్ నాటకమో ఇంగ్లీష్ కథ ఏదో చూపించారు, దాని ప్రేరణతో రాయమన్నారు. పింగళి నాగేంద్రరావు గారు వారం రోజుల్లో రాసిచ్చేశారు. అది పింగళి నాగేంద్రరావు గారు మొట్టమొదటిసారిగా సినిమా అనుభవం. ఆ భలే పెళ్లి అనే చిన్న సినిమాకి, అది పూర్తి స్థాయి సినిమా కాదు, చిన్న సినిమాకి ఆయన కథ మాటలు రాశారు. అంతవరకు బాగానే ఉంది, మరి పాటలు కూడా రాయాలి. ఈయన ఏమన్నారంటే పాటలు కూడా మీరే రాయండి అన్నారు. ఆయనకి పింగళి నాగేంద్రరావు గారు పాటలు ఎలా రాయాలో తెలియదు, ఏవో పద్యాలు అయితే రాశారు కానీ పాటలు రాయడం తెలియదు. సరే ఆయన తనకున్న అనుభవంతో ఏదో ఒక పద్యం రాసిచ్చారు. రాసిస్తే ఆయన, జగన్నాథ్ గారు ఇదేంటి పద్యం అయ్యా, ఇది పాట కాదు అని చెప్పారు. కానీ మరి నాకు ఇదే తెలుసండి, ఇంతకంటే పాట రాయడం రాదు అన్నారు. దానికి సంగీత దర్శకత్వం చేశారు జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారని, ఆయనది విజయవాడ. ఆయన మొత్తానికి ఎలాగైతే ఆ పద్యాన్ని అటు చేసి ఇటు చేసి దానికి ట్యూన్ చేసి దాన్ని పాటగా చేశారు. అప్పటికే అమ్మాయి పర్వాలేదు, నాకు పాటలు ఎలా రాయాలో తెలిసింది అనుకున్నారు పింగళి నాగేంద్ర గారు. అలా మొదలైనయండి ఆయన మొదటి అడుగులు. అంటే తర్వాత రోజుల్లో ఎంత ప్రసిద్ధమైన పేరు తెచ్చుకున్న వ్యక్తులకైనా ఎక్కడో ఒక మొదటి అడుగు ఉంటుంది. వాళ్ళు మొదలుపెట్టిన స్థానం ఎక్కడో చాలా చిన్నగా ఉంటుంది, అక్కడి నుంచి బయలుదేరితే కానీ వాళ్ళు పేరున్న స్థాయికి రాలేరు అనడానికి ఇదొక ఉదాహరణ. సరే అందులో మొత్తానికి 5 పాటలు, ఎలాగైతే 5 పాటలు రాశారు, కథ మాటలు అయిపోయినాయి. ఆ జగన్నాథ్ అన్న ఆయన ఏం చేశాడంటే 1942కి ఇదంతా సెట్ అయిపోయింది. ఆయన 2 సినిమాలు కలిపి రిలీజ్ చేశారు. బహుశా తెలుగు సినిమాల్లో ఇలా 2 సినిమాలు కలిపి రిలీజ్ చేయడం అనేది అదే మొదలేమో. అంటే మరి 2 గంటల సినిమాలు కాదు, ఒకటేమో గంట సినిమా, ఇంకోటేమో 1.5 గంటల సినిమా, ఈ 2 కలిపి ఆయన జంట సినిమాల కింద విడుదల చేశారు 1942లో. తారుమారు భలే పెళ్లి. ఇందులో తారుమారు అన్న సినిమాకేమో కొడవటి కట్టి కుటుంబరావు గారు పాటలు మాటలు రాశారట. ఆ తర్వాత వచ్చింది కాబట్టి ఈ భలే పెళ్లికి పింగళి నాగేంద్రరావు గారు కథ మాటలు పాటలు కూడా రాశారు, 5 పాటలు రాశారు. దాంట్లో వేసిన యాక్టర్ల పేర్లు కూచిపొట్ల శివరామకృష్ణయ్య, జయంతి గంగన్న, గరికపాటి రాజారావు గారు అప్పట్లో నాటకాలు బాగా వేసేవాళ్ళు. తర్వాత ఆయన పుట్టిల్లు సినిమాతో జమున్ను కూడా చలనచిత్ర రంగానికి పరిచయం చేశారు. ఆయన కూడా ఈ భలే పెళ్లి సినిమాలో ఒక చిన్న వేషం వేశారు. సినిమా అయితే విడుదలైంది, బాగానే చూశారు 2 హాస్య చిత్రాలు. ఇంకా పింగళి నాగేంద్రరావు గారు మొట్టమొదటిగా పాటలు రాసినటువంటి అనుభవం తెలుసుకున్నాం కదా ఈ భలే పెళ్లిలో. ఆయన రాసిన ఒక పద్యం లాంటి పాట లాంటి పద్యం వినిపిస్తాను. ఎందుకంటే ఇది దాదాపుగా ఆ రోజుల్లో శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం నడకలో ఉంటుంది. ఆయన ఇలా రాశారు ఫస్ట్లో ఈ భలే పెళ్లి సినిమాలో.
మనోహరి అని అనేక కన్యల కనీసంకపరి అనాలిరా, అనాది నుండి ధనేశులండి, కొనేది కన్యల మీరండి, హలో హలో నీ భలే పెళ్లి అని విశాల విశ్వం చాటింది, మలవరం శ్రీ వల్లభరాయని బలి 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 బలే పెళ్లి. ఇదంతా ఏంటంటే ఆ మహాప్రస్థానం పదండి ముందుకు అన్న స్టైల్లో ఉంటుంది. అప్పట్లో కన్యాశుల్కం అని ఉండేది, ఆ కన్యాశుల్కం గురించి ఈయన వ్యంగ్యంగా చెబుతూ ఈ పాట రాశారు భలే పెళ్లిలో. ఎందుకు చెప్పానంటే ఆయన మొట్టమొదటి సినిమాలోనే అలా చాలా ప్రయోగాత్మకంగా కొత్త కొత్త మాటలతోటి కొత్త కొత్త భావాలతోటి రాయడం మొదలుపెట్టారు. సినిమా అయ్యింది, ఒక మాదిరిగా ఆడింది. కాకపోతే ఏమంటే పింగళి నాగేంద్రరావు గారికి నమ్మకం వచ్చింది, పర్వాలేదు సినిమాలకు రాయొచ్చు అని. మిగతా వాళ్ళు కూడా పింగళి నాగేంద్రరావు గారు ఆల్రెడీ నాటకాలు రాస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా పింగళి నాగేంద్రరావు గారి రచన పాఠవం మీద నమ్మకం కలిగింది. ఇంతలో ఒక ఇబ్బంది వచ్చింది. ఏంటంటే 1942 రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఆ సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అయినాయి, అలాగే మద్రాసు కూడా. మరి సినిమా నిర్మాణం అంతా మద్రాసులోనే కదా, ఆ మద్రాసులో తాత్కాలికంగా ఈ సినిమా నిర్మాణానికి బ్రేక్ పడింది. ఆ టైంలో పింగళి గారు మళ్ళా బ్యాక్ టు బందర్ వెనక్కి వచ్చేసారు. ఆ ఒక్క సినిమాకి మాత్రం రాసి వెనక్కి వచ్చేశారు. మద్రాసులో ఆయన కెరీర్ కొనసాగేటటువంటి అవకాశాలేమి కనపడక రెండో ప్రపంచ యుద్ధం వలన వెనక్కి వచ్చారు. మరి మళ్ళా తర్వాత ఎలా వెళ్ళారు, తర్వాత ఏం జరిగింది, ఆ విశేషాలు తెలుసుకోబోయే ముందు పింగళి నాగేంద్రరావు గారు రాసిన మరో ఆహ్లాదకరమైన పాట శ్రీకృష్ణార్జున చిత్రం నుంచి ఆ పాట వినండి. మనసు పరిమళించెని తనువు పరవశించెని నవ వసంత గానముతో నీవు నటన చేయగని మనసు పరిమళించెని తనువు పరవశించెని నవ వసంత రాగముతో నీవు చింత నిలువగనే మనసు పరిమళించెని తను పరవశించని నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా గల 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 సెలయేరులలో కల కల ములు రేగగా మనసు పరిమళించెని తను పరవశించెని నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెని తను పరవశించెని నెత్తాబులతో మత్తు గాలి వీచగా క్రొత్త పూల నెత్తాబులతో మత్తు గాలి వీచగా చుంచుమ్మని పాడగా మనసు పరిమళించని తను పరవశించని తెలి
పై మబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా తెలి మబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా మనసు పరిమళించనే తను పరవశించనే నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించనే తను పరవశించనే. మళ్ళా రెండో ప్రపంచ యుద్ధం కొంచెం సమస్య పోగానే వీళ్ళు మళ్ళీ మద్రాసు వెళ్ళి సినిమా మొదలు పెట్టారు. దాని వీళ్ళ ఫిలిం ప్రొడక్షన్ పేరు వైజయంతి ఫిలిమ్స్. అప్పట్లో వీళ్ళు కొత్త కాబట్టి మద్రాసులో జెమినీ స్టూడియో వాళ్ళ సహాయం తీసుకుని దాంతో ఈ వింధ్యారాణి అన్న సినిమా తీశారు. డివి సుబ్బారావు గారు, పుష్పవల్లి, పుష్పవల్లి అంటే మన ఫేమస్ హిందీ హీరోయిన్ రేఖ గారి తల్లి, పుష్పవల్లి, రేలంగి, జి వరలక్ష్మి వీళ్ళందరితోటి వింధ్యారాణి సినిమా తీశారు. దానికి పింగళి నాగేంద్రరావు గారు కథ మాటలు పాటలు, ఆయన రాసిన నాటకమే కదా సినిమాకి కూడా మాటలు పాటలు ఆయన రాశారు. 1946లో ఈ సినిమా విడుదలయ్యింది. దీంట్లో మొత్తం ఈయన సింగిల్ కార్డ్ రైటర్ అంటారు చూడండి, అలాగే ఆయన సింగిల్ కార్డ్తోటి 12 పాటలు పద్యాలు రాశారు. సినిమా చాలా బ్రహ్మాండంగా తీసామనుకున్నారు, ఎందుకంటే అవి జానపదాలు బాగా ఆడేటటువంటి రోజులు, చాలా బాగా రాశామనుకున్నారు. కానీ సినిమా అంతగా ఆడలేదు. సినిమా ఆడకపోయేసరికి నాటకంగా బ్రహ్మాండంగా ఉంది కానీ సినిమాకి వచ్చేసరికి ఎక్కడో ఫెయిల్ అయింది. దాంతో పింగళి నాగేంద్రరావు గారికి ఒక విధమైన వైరాగ్యం వచ్చింది. ఇక నేను పైకిరాని సినిమాలకి, ఇంతకుముందు భలే పెళ్లి రాసినా కూడా అలాగే ఉంది, వింధ్యారాయణ రాసిన ఇలాగే అయింది, ఇక నేను వెనక్కి వెళ్ళిపోదామని ఆయన మళ్ళీ వెనక్కి వచ్చేసారు బందరు. 1946-40 సినిమా రిలీజ్ అవగానే 46 మధ్యలోనే ఎప్పుడో ఆ విధంగా 2 సార్లు ఆయన సినిమాల్లోకి వెళ్ళి వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసి ఇక మామూలుగా మళ్ళీ నాటకాల్లో పడిపోయారు. ఇక్కడ ఇంకొక సంఘటన జరిగింది. బందర్లోనే కమలాకర్ కామేశ్వరరావు గారని ఇంకొక ఆయన ఉండేవాళ్ళు. ఈయన గురించి మనం ఈ సిరీస్ మొదలు పెట్టుకున్నప్పుడు డిసెంబర్ మొట్టమొదటి వారంలో ఆయన గురించి చెప్పుకున్నాం మనం. ఈ కమలాకర్ కామేశ్వరరావు గారు బందర్లో ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తూ ఫిలిం రివ్యూస్ రాస్తూ ఉండేవాళ్ళు. ఆ రివ్యూలు రాయడం చూసి ఆయన్ని ఒక సినిమాకి ఆయన ఘాటుగా రివ్యూ రాస్తే ఆయన పిలిపించుకుని సినిమాల్లో నువ్వు డైరెక్షన్లో డిపార్ట్మెంట్లో ఉన్నామని ఒక ఆయన ఆహ్వానించారు. అలా ఆయన సినిమాల్లోకి వెళ్ళారు. ఈ కమలాకర కామేశ్వరరావు గారు, పింగళి నాగేంద్రరావు గారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈయన పింగళి నాగేంద్రరావు గారు రాసినటువంటి అనువాద నాటకాల కృష్ణా పత్రికలో వచ్చేటప్పుడు అందులోనే ఈయన కమలాకర కామేశ్వరరావు గారు కూడా ఆయన సినీ విమర్శలు రాస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళిద్దరికి పరిచయం. కమలాకర కామేశ్వరరావు గారు 1946 అంటే అప్పటికే 10 ఏళ్ళు అయింది ఆయన సినిమాల్లోకి వెళ్ళి. వాహిని ఫిలిమ్స్ లో కేవీ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నారు. కేవీ రెడ్డి గారు ఆయన సహచరుడు, ఆయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో ఆయన ఒకసారి బందరు వచ్చారు. బందరు వచ్చి పింగళి నాగేంద్రరావు గారి కలిసి ఏం చేస్తున్నా ఏమిటి అని అడిగితే ఈయన చెప్పారు, 2 సార్లు నేను మద్రాసు వచ్చాను, 2 సినిమాలకు రాశాను, 2 ఫెయిల్ అయినాయి, ఇక్కడ నేను సినిమాలకు పనికిరాను అందుకని ఇక్కడే ఉండిపోయాను అని. అయితే ఆయన ఏం చెప్పారంటే, అలా నువ్వు 1-2 సార్లు విఫలమైనంత మాత్రాన నువ్వు ఇలాగా నిరాశ చెందకూడదు, పైగా సినిమాల్లో అంటే నువ్వు మంచి బ్యానర్ తోటి మంచి దర్శకుడు తోటి పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్, రచయిత అన్నవాడికి తనంతట తానుగా పేరు రావడం చాలా కష్టం, సినిమా సక్సెస్ అవ్వాలి, సినిమా సక్సెస్ అవ్వాలంటే మంచి డైరెక్టర్ ఉండాలి, అందుకని నువ్వు మంచి డైరెక్టరు తోటి చేస్తే బాగుంటుంది, నీకు ఇంకా చాలా స్టఫ్ ఉంది, అందుకని నువ్వు నిరాశపడద్దు అని ఆయన పింగళి నాగేంద్రరావు గారికి నచ్చ చెప్పి మళ్ళీ మద్రాసు వెళ్ళిపోయారు. మద్రాసు వెళ్ళిపోయాక కమలాకర కామేశ్వరరావు గారికి ఒక అవకాశం వచ్చింది పింగళి నాగేంద్రరావు గారిని వెనక్కి పిలవడానికి. అదేమిటంటే, కేవీ రెడ్డి గారు వాహిని ఫిలిమ్స్ లో వరుసనే సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. వాహిని ఫిలిమ్స్ లో యోగి వేమన సినిమా తీశారు, ఆయన ముందు భక్తపోతన అయిపోయింది. వాహిని ఫిలిమ్స్ వాళ్ళు కూడా ఏంటంటే 4 సాంఘికాలు తీశారు అప్పటికే, 2 భక్తి చారిత్రాత్మక చిత్రాలు తీశారు. సినిమాలన్నీ మంచి పేరు వస్తున్నాయి కానీ డబ్బులు రావట్లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక మంచి జానపద చిత్రం తీద్దాం, కనీసం బిజినెస్ నడవాలి కదా అన్నట్టుగా కేవీ రెడ్డి గారు ఒక ఇంగ్లీష్ నాటకాన్ని, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంగ్లీష్ నాటకం నుంచి జానపద చిత్రం కథ తయారు చేశారంటే, పైగా అది షేక్స్పియర్ నాటకం, కింగ్ లియర్ అని, ఆ నాటకాన్ని తీసుకుని ఆయన ఒక జానపద చిత్రం చేద్దాం అనుకున్నారు. అప్పటి వరకు వాళ్ళకి ఆస్థాన రచయితగా సముద్రాల రాఘవాచారి గారు ఉండేవాళ్ళు. ఈ సినిమాకి వచ్చేసరికి ఆయన బిజీ అయిపోయారు. అప్పుడు కేవీ రెడ్డి గారు
కమలాకర్ కామేశ్వరరావు గారు తన అసిస్టెంట్ తోటి చెప్పారు, మనకి ఎవరైనా మంచి రచయిత కావాలి, సముద్రాలు గారు బిజీగా ఉన్నారు కాబట్టి ఎవరైనా ఉన్నారా నీ ఎరుకలోనంటే ఆయనకప్పుడు పింగళి నాగేంద్రరావు గారు గుర్తొచ్చారు. ఆయన అప్పుడు వెనక్కి పిలిచారు, పింగళి నాగేంద్రరావు గారిని మద్రాసు రమ్మని కేవీ రెడ్డి గారికి పరిచయం చేశారు. ఆ కాంబినేషన్ కేవీ రెడ్డి గారు పింగళి నాగేంద్రరావు గారి కాంబినేషన్ ఆ తర్వాత 15 సంవత్సరాల పాటు అద్భుతమైన చిత్రాల రూపకల్పనకి పునాదిగా నిలిచింది. ఈయన పింగళి నాగేంద్రరావు గారు కూడా బాగా కసిగా ఉన్నారు, 2 సార్లు నేను దెబ్బతిన్నాను, ఈసారి ఏమైనా సరే ఈ సినిమాని హిట్ చేయాలి, ఈ సినిమాకి మంచి రచయితగా పేరు తెచ్చుకోవాలి అని బాగా కసిగా ఆయన కేవీ రెడ్డి గారి ఆలోచనలు ఎంత స్పీడుగా ఉండేయో ఈయన కూడా అంత స్పీడుగా కథ మాటలు పాటలు రాశారు. ఆ కథ మాటలు రాసేటప్పుడు కూడా కేవీ రెడ్డి గారి తోటి డిస్కషన్లో కూర్చుని అన్ని కొత్త రకంగా ఉండేలాగా అప్పటి వరకు వచ్చినటువంటి సంభాషణ శైలి కానీ పాత్రల పేర్లు కానీ తనదైన ముద్ర చూపించడానికి ఆయన ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సంభాషణలోనూ ప్రతి పాత్ర చిత్రణలోనూ కూడా ఆయన వైవిధ్యాన్ని చూపించారు. ఆ సినిమాయే గుణసుందరి కథ. ఆ గుణసుందరి కథ సినిమాలో పాటలన్నీ ఆయనే రాశారు. అందులో క్యారెక్టర్ పేర్లు కూడా చాలా విచిత్రంగా పెట్టారు, హరమతి కాలమతి అనే ఇలాంటి రకరకాల పేర్లు. అట్లాగే దాంట్లో కొన్ని ఊత పదాలు ప్రవేశపెట్టారు ఆయన, గిడిగిడి టెంకణాలు ఇవన్నీ కూడా అందులో ఊత పదాలు. అలాగే దైవాధీనం హొంతకారి హొంతకారి అంటే బ్రహ్మ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఆయన చేశారు ఆ సినిమాలో. అలాగే పాటలు కూడా ఈయన రాసిన పాటలకి ఓగిరాల రామచంద్రరావు అని ఆయన మ్యూజిక్ డైరెక్షన్, అవి కూడా చాలా బాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ సినిమాలో స్టార్ వాల్యూ ఏమి లేదు, అంటే పెద్ద పెద్ద తారలు లేరు. కస్తూరి శివరావు అని ఆయన అప్పటి వరకు హాస్య వేషాలు వేసుకుంటుండేవాడు, ఆయన దీంట్లో హీరో. అలాగే జూనియర్ శ్రీరంజని అని ఆవిడ దాంట్లో హీరోయిన్. సినిమా అంతా కూడా శోకరసంతో ఉంటూ ఉంటుంది. అలాంటి సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరించేలాగా బ్రహ్మాండంగా రాసి, అఫ్ కోర్స్ కేవీ రెడ్డి గారి దర్శకత్వం కూడాను, ఇద్దరు కలిసి ఆ సినిమాని సూపర్ సూపర్ డూపర్ హిట్ చేశారు. ఈ సినిమా 1949 డిసెంబర్ 29న విడుదలైంది. అప్పటికి పింగళి నాగేంద్రరావు గారికి 48 సంవత్సరాల వయసు, ఎందుకంటే 1901లో పుట్టారు ఆయన. మధ్యలో ఇన్ని రకరకాలుగా తిరగడం, నాటకాల్లో వేయడం, 2 సార్లు వెనకెళ్ళడం రావడం, మొట్టమొదటిసారిగా పింగళి నాగేంద్రరావు గారికి సూపర్ హిట్ ఇచ్చిన సినిమా గుణసుందరి కథ 1949 డిసెంబర్ 29న విడుదలైంది. దీంట్లోనండి ఇది మద్రాసులోనే చాలా థియేటర్లో విడుదలైందట, కేవలం ఆంధ్రలోనే కాకుండా. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా విడుదలైనప్పుడు ఇది సృష్టించినటువంటి రికార్డుల్ని చాలా ఇప్పటికీ కూడా కథలు కథలుగా చెప్తుంటారు ఆ తరం వాళ్ళు. ఉదాహరణకి ఆ రోజుల్లో చాలా థియేటర్లో 3 ఆటలు మాత్రమే ఉండే, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, మార్నింగ్ షో అనేది ఉండేది కాదు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 4 ఆటలు వేయడం మొదలుపెట్టి, అంటే జనాలు తట్టుకోవడానికి అంత విపరీతమైనటువంటి ప్రేక్షకులు ఉండేవాళ్ళట. కొన్ని కొన్ని థియేటర్లో అర్ధరాత్రి పూట కూడా షో వేసేవాళ్ళట సెకండ్ షో అయ్యాక. రాజమండ్రిలో అయితే ఒక చోట ఒక థియేటర్ వాళ్ళు గుణసుందరి కథ అర్ధరాత్రి షో అయిపోయాక, అంటే తెల్లవారిపోతుంది దాదాపుగా, తెల్లవారేటప్పుడు వాళ్ళకి పుల్లలు అంటారు, ఈ తరంలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఇప్పుడు మనం పేస్ట్ వాడుతున్నాం పళ్ళు దొంగుకోవడానికి, అంతకుముందు పళ్ళ పొడి అని ఉండేది, అంతకుముందు వేప పుల్లలతోటి పళ్ళు దొంగుకుంటూ ఉండేవాళ్ళు మన తాతలు వాళ్ళందరూ. వాళ్ళు ఏం చేశారంటే ఈ సినిమా విడుదలైనప్పుడు రాజమండ్రి థియేటర్ వాళ్ళు మిడ్ నైట్ షోకి వస్తే కనుక పొద్దున్నే వాళ్ళకి ఒక వేప పుల్ల ఉచితం అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారట. ఆ మిడ్ నైట్ షో చూసేసరికి తెల్లవారిపోతుంది కదా, అప్పటికే వాళ్ళకి వేప పుల్లలు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, దాంతో మొహం కడుక్కుని వాళ్ళు బయటకు వచ్చి అక్కడ హోటల్లో టీ అది తాగి అప్పుడు ఇంటికి వెళ్ళి పడుకునేవాళ్ళట. అంత క్రేజ్ తెచ్చుకుంది ఈ గుణసుందరి కథ సినిమా. దాంట్లో పింగళి గారు దాదాపుగా విశ్వరూపం చూపించారు అనుకోవచ్చు, కథ అనే ఆ ఇంగ్లీష్ నాటకాన్ని కథగా మార్చడంలో కానీ, కొత్త కొత్త సంభాషణలు రాయడంలో కానీ, కొత్త కొత్త పాత్రల్ని ప్రవేశపెట్టడంలో కానీ, పాటలు రాయడంలో కానీ. ఆయన చరిత్ర సృష్టిస్తారు ముందు రోజుల్లో అనడానికి చక్కటి ఉదాహరణ గుణసుందరి కథ. అక్కడి నుంచి ఆయన పాటల్లోనూ మాటల్లోనూ కూడా తనదైన సొంత ప్రయోగాలు మొదలు పెట్టారు. దీంట్లో ఒక పాట ఉంటుంది, ఇప్పుడు వినబోతారు మీరు, ఈవనిలో కోయలనయ్యని. దాంట్లో ఒక ప్రయోగం ఏం చేశారంటే, మామూలుగా పాటలో పల్లవి అని ఉంటుంది ముందు, తర్వాత చరణాలు ఉంటాయి, చరణం అయ్యాక మళ్ళీ పల్లవి రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ పాటలో పల్లవి చరణాలు అని లేకుండా మొత్తం 6 లైన్లు, 2 లైన్లు 2 లైన్లు 2 లైన్లు రాసుకుంటూ వచ్చారనమాట. జాగ్రత్తగా వినండి,
దీంట్లో కొత్త ప్రయోగం చక్కటి నడక ఉంటుందన్నమాట. అంటే ఒక మాట మొదలు పెడతారు, దాంతో మళ్ళా రెండో మాట, రెండో మాట చివరి దాంతో మూడో మాట, మూడో మాట చివరితో నాలుగో వాక్యం, అలా మొదలవుతూ ఉంటుంది. నా హృదిలో మోహమునై, మళ్ళా మోహంతో నెక్స్ట్ మొదలవుతుంది. మోహము చూసే ప్రేమమునై, మళ్ళా ప్రేమతో నెక్స్ట్ మొదలవుతుంది. ప్రేమను కోరే ప్రియునై, మళ్ళా ప్రియుతో నెక్స్ట్ మొదలవుతుంది. నా ప్రియుని నేనే వరిస్తా. ఇలా అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని ఆ రోజుల్లోనే, అంటే 1949 రోజుల్లోనే పింగళి నాగేంద్రరావు గారు చేశారు. ఆ ప్రయోగాలే ఆ తర్వాత దాదాపు 15 సంవత్సరాల పాటు ఆయన కొనసాగించడానికి పాతాళ భైరవి, మాయాబజార్, జగదేక వీరుని కథ, మిస్సమ్మ, గుండమ్మ కథ ఇలాంటి సినిమాలన్నింటిలో కూడా ప్రయోగాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించి ఆయన చేసినటువంటి ప్రయోగాలన్నీ కూడా మన తెలుగు భాషలో ఒక భాగం అయిపోయేలాగా చేయడానికి పునాది గుణసుందరి కథతో వేసుకున్నారు పింగళి నాగేంద్రరావు గారు. అదండి ఆయన చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి విజయవంతమైన చిత్రం వచ్చే వరకు జరిగినటువంటి పింగళి నాగేంద్రరావు గారి జీవిత విశేషాలు. ఇప్పుడు గుణసుందరి కథలో ఒక పాట విన్నాక ఇంకా ఆయన ప్రతి చిత్రం గురించి మాట్లాడుకోవాలంటే దాదాపు మనకి గంట గంటన్నర కావాలి. ఆయన రచనా వైదుష్యం గురించి, ఆయన పాటల్లో ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ గురించి, అందుకని ఈరోజు మనం క్లుప్తంగా ఇంకొక రెండు సినిమాల గురించి మాట్లాడుకుందాం. పాతాళ భైరవి, మాయాబజార్, వాటి గురించి మాట్లాడుకోబోయే ముందు గుణసుందరి కథ సినిమాలో ఈ పాట విందాం. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా పాతాళ భైరవి. అదేమైందంటే విజయ ప్రొడక్షన్స్ అని కొత్త నిర్మాణ సంస్థను మొదలుపెట్టి నాగిరెడ్డి చక్రపాణి గారు, ఈ విషయాలు కూడా మనం చక్రపాణి గారి గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం, వాళ్ళు షావుకారు అని ఒక సినిమా తీశారు. అది సాంఘిక సినిమా, మంచి పేరు వచ్చింది, చాలా బాగా తీశారన్నారు, కానీ డబ్బులు రాలేదు. అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, డబ్బులు లేకుండా ఎంతకాలం తీస్తాం, మనం ప్రజాదరణ పొందే చిత్రాలు కూడా నిర్మించాలి అని కేవీ రెడ్డి గారిని పిలిచారు. ఎందుకు, కేవీ రెడ్డి గారు అప్పటికే వాహిని ఫిలిమ్స్ లో ఆయన ఈ గుణసుందరి కథ సూపర్ హిట్ ఇచ్చి ఉన్నారు. ఆయన్ని పిలిచి మా విజయ ప్రొడక్షన్స్ కూడా మీరు ఒక జానపద చిత్రం చేయండి అని చెప్పి ఆయన ఆహ్వానించారు. మరి ఆయనతో పాటుగా ఆయన పింగళి నాగేంద్రరావు గారిని కూడా తీసుకొచ్చారు. ఆయన ఆయన కాంబినేషన్ లో వచ్చింది కదా గుణసుందరి కథ, వచ్చి పింగళి నాగేంద్రరావు గారికి ఆయన ఒక మాట చెప్పారు, ఏంటంటే అల్లావుద్దీన్ అద్భుతీపం కథ ఉంది కదా, దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సామాన్యుడు అసామాన్యమైన పనులు చేయడం, దాన్ని బ్యాక్గ్రౌండ్ గా తీసుకుని ఒక కథ రాయమని పింగళి నాగేంద్రరావు గారితో చెప్పారు. అప్పుడు పింగళి నాగేంద్రరావు గారు రాసిన కథే తోటరాముడి ఈ పాతాళ భైరవి. ఎన్టీ రామారావు గారికి మొట్టమొదటిసారిగా మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా ఇదే.
అలాగే ఒక మామూలు మనిషి రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడం అంతవరకు లేదు, రాజకుమారుడు రాజకుమార్తె ఆ దగ్గరే ఉండేది, కానీ ఇట్లా ఇంత అంతరం ఇంత వ్యత్యాసం ఉన్న వాళ్ళ ప్రేమ కథని మొట్టమొదటిసారిగా జానపద చిత్రంగా రూపొందించి వాళ్ళు ప్రజాకర్షణీయంగా జనామోదయోగ్యంగా అలా ప్రజాదరణ పొందేలాగా రూపొందించింది కేవీ రెడ్డి గారు, మన పింగళి నాగేంద్రరావు గారు. ఈ సినిమాలో ఏం చేశారంటే పింగళి నాగేంద్రరావు గారు అద్భుతమైన ప్రయోగాలు చేశారు. గుణసుందరి కథలో రెండే రసాలు ఉన్నాయి, అంటే ఏంటి, అందులో ఎక్కువ ఏడుపు ఉండేది కరుణ రసం, ఇంకొంచెం హాస్యం, ఈ రెండే చేశారు. కానీ పాతాళ భైరవిలో వీరరసం సాహసం హాస్యం వీటన్నిటినీ కలిపి అద్భుతమైన డ్యూయట్స్ రాశారు. దాంట్లో మొట్టమొదటిసారిగా ఆయన రాసినటువంటి యుగళ గీతాలు, ప్రేమ యుగళ గీతాలు చాలా ప్రజాదరణ పొందినాయి ఈ పాతాళ భైరవ సినిమాలో. అట్లాగే ఇంకా డైలాగ్స్ విషయానికి వస్తే కూడా ఆయన పాటల పేర్లు చెప్పడం, పేర్లు పెట్టడం కూడా దీనిలో విచిత్రంగా పెట్టారు. ఎన్టీ రామారావు హీరో పేరు తోటరాముడు, అంటే అతను తోటలో ఉంటాడు చాలా మామూలు మనిషి అని చెప్పడానికి. అలాగే మాంత్రికుడికి నేపాళ మాంత్రికుడు, రేలంగికి వీర ధీర శూరసేనుడు, అప్పట్లో బాలకృష్ణ అని ఒక హాస్యనటుడు ఉండేవాడు అతనికి అంజికాడు, సదాజపుడు, తర్వాత పాతాళ భైరవి ఒక క్యారెక్టర్ పేరే పాతాళ భైరవి, ఇలాంటివన్నీ కూడా చాలా విచిత్రంగా ప్రేక్షకులు చూస్తుంటే ఆ పేర్లు విన్నప్పుడే వాళ్ళకేదో కొత్తదనం ధ్వనించింది, అరే చాలా విచిత్రంగా ఉంది ఇది, కొత్తగా ఉంది, మామూలుగా సూరసేనుడు వీరసేనుడు ఇలాంటి పేర్లు కాకుండాను అని వాళ్ళకి అక్కడే అట్రాక్ట్ చేయడానికి చాలా ఉపయోగపడింది. అట్లాగే ఇంకా సంభాషణల విషయానికి వస్తే ఈయన పాతాళ భైరవులు రాసినటువంటి సంభాషణలు ఇప్పటికి కూడా అవి దాదాపుగా ఒక సామెతల్లాగా లేకపోతే కోటబుల్ కోట్స్ లాగా మిగిలిపోతూ ఉంటాయి. సాహసం సేయరా డెంబక రాజకుమారిని సొంతం అవుతుంది ఈ అడుగడుక్కి మాంత్రికుడు రెచ్చగొడుతూ ఉంటాడు తోటరాముణ్ణి, ఆ సాహసం సేయరా డెంబక అనేది ఒక సామెతలాగా అయిపోయింది. అలాగే రాజుగారి బావమరిది ప్రద్దానికి కూడా తప్పు తప్పు అంటూ ఉంటుంటాడు. అలాగే తోటరాముడి తల్లి ఓరి భగవంతుడు ఆ కొడుకునిమ్మంటే రాక్షసుడిని ఇచ్చావేమిటి అంటూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఊత పదాల్లాగా అలవాటు అవడమే కాకుండా తర్వాత ప్రజలు కూడా వాటిని ఎక్కువగా వాడుకోవడం మొదలు పెట్టారు. అలాగే తోటరాముడి తల్లి అడుగుతూ ఉంటుంది నిజం చెప్పమంటారా అబద్ధం, తోటరాముడు అడుగుతూ ఉంటాడు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అంటూ ఉంటాడు. అలాగే పాతాళ భైరవి ప్రత్యక్షం అయ్యి నరుడా ఏమి నీ కోరిక అంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా కొత్త రకంగా ధ్వనించడమే కాకుండా ఆ కథ ప్రజల్లోకి వెళ్ళడంతో ఈ మాటలన్నీ కూడా ప్రేక్షకుల్లో అలా మిగిలిపోయినాయి. అదే కాకుండా పాటల విషయంలో కూడానండి ఈయన అద్భుతమైనటువంటి పాటలు రాశారు. ఈ పాటల్లో ఉన్నటువంటి మాటలు కానీ ఆయన చేసినటువంటి ప్రయోగాలు కానీ దాంట్లో ఆయన సృష్టించినటువంటి పదాలు కానీ వాక్యాలు కానీ చాలా కొత్త రకంగా ఉండడమే కాకుండా సంగీతంతో కలిసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే దీంట్లో ఒక సందర్భంలో పాతాళ ఇతను నేపాళ మాంత్రికుడు మంత్రాలు చదవాలి, ఆ మంత్రాలు చదవడానికి ఆయన ఏం చేశారంటే మంత్రపుష్పంలోని వేద మంత్రాలను తిరగరాసి మళ్ళీ వాటిని ఆయన మంత్రాలుగా వాడారన్నమాట. అది ఎవరికి తెలియదు, దాంట్లో ఏదో కొత్త మంత్రాలు సృష్టించారు అనుకున్న ఉన్నదాన్నే తిరగరాసి ఆయన చేశారు. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో ఆ పాతాళ భైరవి సినిమాలో చేశారు పింగళి నాగేంద్రరావు గారు. అట్లాగే ఇందులో పాటలు కూడా కలవరమాయే మదిలో, ఎంత ఘాటు ప్రేమ, ప్రేమ కోసమై వలలో పడనే, పాపం పసివాడు, వినవే బాల నా ప్రేమ గోల, ఈ పాటలన్నీ కూడా అప్పట్లో ప్రేక్షకుల్లోకి కొన్ని దశాబ్దాల పాటు ఇప్పటికి కూడా ఆ పాటలు ఎవర్ గ్రీన్ పాటల్లాగా మిగిలిపోయినాయి. ఆ విధంగా ఇంకా పాతాళ భైరవి విడుదలయ్యాక పింగళి నాగేంద్రరావు గారంటే ఈయన ఒక స్టాండర్డ్ ఉన్న రైటరు, ఈయన రాశాడు అంటే సినిమా హిట్ అవుతుంది అన్నట్టుగా ఆయన మిగిలిపోయారు ఈ సినిమా తర్వాత. ఆ తర్వాత ఆయన అద్భుతమైనటువంటి చిత్రాలు మాయాబజారు, జగదేక వీరుని కథ ఇవన్నీ రాశారని చెప్పుకున్నాం కదా, వాటికి పునాది గుణసుందరి కథ, తర్వాత ఈ పాతాళ భైరవి. ఇంకా ఇంకొక సినిమా మన పింగళి నాగేంద్రరావు గారు రాసింది మాయాబజార్, ఆ సినిమా గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాలి ఎందుకంటే అది అజరామరమైన చిత్రం, తెలుగువారు ప్రతిష్టాత్మకంగా కొన్ని దశాబ్దాల పాటు ఆదరించిన సినిమా, ఆదరిస్తున్న సినిమా, ఆదరించబోతున్న సినిమా. ఆ సినిమాలో పింగళి నాగేంద్రరావు గారు చాలా ఆయన ప్రయోగాలు చేయడమే కాకుండా అద్భుతమైనటువంటి పాండిత్యాన్ని ప్రతిభని ప్రదర్శించారు. ఆ విశేషాలు తెలుసుకోబోయే ముందు పాతాళ భైరవి చిత్రం నుంచి ఈ పాట విందాం. Thank you.
మనం ఇంతకుముందు కేవీ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక మాట చెప్పుకున్నాం, భారతదేశంలో అన్ని భాషల్లో వచ్చిన సినిమాల్లో నుంచి టాప్ 5 సినిమాలు తీసుకోండి అంటే ఖచ్చితంగా మాయాబజార్ ఉంటుంది అని, అలాగే తెలుగులో వచ్చిన సినిమాలన్నింటిలోని టాప్ 1-2 తీసుకోండి అంటే మాయాబజార్ ఖచ్చితంగా ఉంటుంది అని. అది కేవీ రెడ్డి గారి దర్శకత్వ ప్రతిభ, అలాగే పింగళి నాగేంద్రరావు గారి రచనా ప్రతిభ కూడా. అలాగే పింగళి నాగేంద్రరావు గారి సినిమాలన్నింటిలోనూ ఒక్క సినిమా బెస్ట్ సినిమా తీసుకోండి అంటే ఖచ్చితంగా మాయాబజార్ గురించి చెప్పుకోవాలి. అన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ కూడా ఈ మాయాబజార్లో కేవీ రెడ్డి గారి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు గారి రచన రెండూ కూడా కథం తొక్కినాయి అన్నమాట. అంటే పింగళి నాగేంద్రరావు గారి ప్రయోగాలు చేయడమే కాకుండా ఆయన విశ్వరూపం చూపించారు రచయితగా ఈ మాయాబజార్ సినిమాలో. మనం ఆ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు కేవీ రెడ్డి గారి ఎపిసోడ్లో చెప్పుకున్నాం, నిజానికి మాయాబజార్ కథ ఒరిజినల్ భారతంలో లేదు, దాన్ని 1910-1915 ప్రాంతాల్లో ఎవరో కర్ణాటకలో కొంతమంది వీధి భాగవతులు స్టేజ్ మీద వేసేవాళ్ళట. బలరాముడికి రేవతీదేవికి ఒక కూతురు ఉండడం, అర్జునుడి కొడుక్కి ఆవిడ్ని చేయాలనడం, ఇదంతా కూడా వాళ్ళు సృష్టించినటువంటి ఎపిసోడ్. దాన్ని అంతకుముందు చాలా సినిమా చాలా భాషల్లో వచ్చినాయి. తెలుగులో కూడా 1935 ఒక మాయాబజార్ సినిమా వచ్చింది. దాన్ని మళ్ళీ విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు సినిమా తీద్దాం అనుకున్నప్పుడు పింగళి నాగేంద్రరావు గారు మళ్ళా తనదైనటువంటి శైలిలో తనదైనటువంటి ప్రతిభను ఉపయోగించి మళ్ళా డైలాగ్స్ రాయడం కానీ పాటలు రాయడం కానీ మళ్ళా కథనంతటిని చిత్రికి పట్టడం కానీ చేశారు పింగళి నాగేంద్రరావు గారు కేవీ రెడ్డి గారి సహాయంతో. అది ఆయన ప్రతిభకి పూర్తి నిదర్శనం. ఏదైనా ఒకటి చూపించండి అంటే మాయాబజార్ సినిమాని చెప్పాల్సి వస్తుంది. నభూతో నభవిష్యతి అని ఒక యూసేజ్ ఉంది, అంటే ఇంతకు ముందు రాలేదు, ఇంతకు ముందు రాదు అనడానికి. అలా పింగళి నాగేంద్రరావు గారు రాసినటువంటి మాయాబజార్ సినిమా దానికి పూర్తి న్యాయం చేకూరుస్తుంది. అలాంటి సినిమా అంతకు ముందు రాలేదు, తర్వాత రాబోదు. అందుకే ఇన్ని దశాబ్దాలైనప్పటికీ ఆ సినిమాని ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళు ఒక తరం అన్నటువంటి అవధి లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా దాన్ని చూసి ఆనందిస్తున్నారు. ఇంకా కొన్ని దశాబ్దాల పాటు దాన్ని చూడబోతున్నారు. దాదాపుగా తెలుగు చలన చిత్రం అన్నది ఉన్నంత కాలం ఈ మాయాబజార్ సినిమా ఉండిపోతుంది. దానికి అంతటి శాశ్వతత్వాన్ని ఆపాదించడానికి ముఖ్య కారణం, ఒక ముఖ్య కారణం పింగళి నాగేంద్రరావు గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన దాంట్లో ఒక్కొక్క పాత్రని
తీర్చిదిద్దిన విధానం, అలాగే ఆయన మాటల్లో చూపించినటువంటి చమత్కారం, వాడినటువంటి ప్రయోగాలు అనితర సాధ్యం. అందులో ఆయన ఘటోద్గజుడితోటి ఒక మాట అనిపిస్తారు, ఎవరో సృష్టించకపోతే మాటలు ఎలా పడతాయి అని, దాన్ని ఆయనే రుజువు చేశారు. దాంట్లో ఎన్నో కొత్త మాటలు సృష్టించారు. ఆ మాటలు పింగళి నాగేంద్రరావు గారు రాసినవి, అంతకుముందు అది లేదు అని కూడా చాలా మందికి తెలియదు. ఉదాహరణకి ఇప్పటికి కూడా మనం పేపర్లు ఎక్కడైనా చూస్తే అస్మదీయులు తస్మదీయులు అని వాడుతుంటారు. అస్మదీయులు అంటే మనవాళ్ళు, తస్మదీయులు అంటే అవతల వాళ్ళు అని. ఆ తస్మదీయులు అన్న మాట ఎక్కడా డిక్షనరీలో ఉండదు, అది పింగళి నాగేంద్రరావు గారు సృష్టించిందే. అట్లాగే దాంట్లో వెయ్యండ్రా వీరతాడు, ఈ వీరతాడు అన్న మాట కూడా ఆయన సృష్టించింది. అంతకుముందు పాతాళ భైరవలో కూడా ఘాటు ప్రేమ అని వాడారు, అది కూడా ఆయన సృష్టించిందే. అలాగే పాతాళ భైరవలోని గురు అని ఒక మాట వాడారు, అది కూడా ఆయన సృష్టించిందే. అందుకే ఫస్ట్ లో చెప్పుకున్నాం, భాషా పరిణామ శాస్త్ర ప్రకారం తెలుగు భాషని పెంచి పోషించిన వాళ్లల్లో పింగళి నాగేంద్రరావు గారిది పెద్దపేట అని. సో దానికి ఒక పెద్ద ఉదాహరణ మాయాబజార్ సినిమా. అలాగే రసపట్టులో తర్కం కూడదు, గోంగూర శాకాంబరిదేవి ప్రసాదం, మీరు ధర్మాత్ములు కారని తెలిసిన అన్నగారితో ప్రమాదమేనే శ్రీకృష్ణుడు అంటుంటాడు, అసమధీయులు తసమధీయులు ఇప్పుడే చెప్పుకున్నాం, దుసట చతుష్టయము, హై హై నాయక, వెయ్యండ్రా వీరతాడు, ఇలాంటి డైలాగులు అన్నీ కూడా మాయాబజార్లో ఈయన సృష్టించినవే. ఆయన సృష్టించవే కాకుండా అవి తర్వాత తెలుగు వాళ్లలో, తెలుగు వాళ్ల భాషా ప్రయోగంలో, తెలుగు వాళ్ల సంభాషణల్లో అది ఆల్మోస్ట్ అవినాభావంగా కలిసిపోయినాయి. ఈ రోజుల్లో కూడా చాలామంది కొత్త కొత్త మాటలు సృష్టించారు, సినిమాల్లో సృష్టిస్తున్నారు, కానీ అవి మిగలటం లేదు. దానికి కారణం ఏంటంటే ఒక మాట వాడినప్పుడు సందర్భశుద్ధి ఉండాలి, అలాగే ఆ సినిమాలో కరెక్ట్ సరైనటువంటి పాత్రలతోటి వాటిని ప్రజలని ఒప్పించేటటువంటి సన్నివేశాలతోటి ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అప్పుడే మిగిలిపోతుంది. అంతేకాని జస్ట్ పదాలని అటు ఇటు చేసి కొత్త మాటను సృష్టించాను అంటే దానికి జీవితం ఉండదు, అది చరిత్రలో నిలవదు. దానికి ఉదాహరణే పింగళి నాగేంద్రరావు గారి మాటలు ఇన్ని రోజులైనా కానీ కొత్తగా చెప్పుకోవడానికి, అసలు ఆయన రాసినవని కూడా తెలియదు చాలా మందికి, తెలుగులోనే ఉన్నవే అనుకునేటటువంటి అంత భ్రమని, అంత ఇంపాక్ట్ని కలిగించింది పింగళి నాగేంద్రరావు గారు. ఈ సినిమా మాయాబజార్ సినిమాలో పింగళి నాగేంద్రరావు గారి యొక్క ప్రతిభ గురించి చెప్పాలంటే ప్రతి పాత్ర గురించి, ప్రతి సన్నివేశం గురించి, ప్రతి సంభాషణ గురించి, పాటలోని ప్రతి వాక్యం గురించి కూడా మాట్లాడుకోవాలి, కొన్ని గంటల సేపు చెప్పుకోవచ్చు వాటి గురించి. మత్స్సుకి ఆయన ఈ మాయాబజార్ సినిమాలో సంభాషణలు ఎంతగా ఆలోచించి రాశారు, రచయిత అన్నవాడు ఎంత బ్రెయిన్ పెడతాడు ఒక మాట రాయడంలో అనడానికి ఒక రెండు ఉదాహరణలు మాత్రం చూద్దాం మనం. శ్రీకృష్ణుడు సుభద్రనేను అభిమన్యుణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని పంపిస్తాడు. ఎప్పుడంటే బలరాముడు వెనక్కి వెళ్ళి శశిరేఖని దుర్యోధనుడి కొడుకు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసి వస్తాడు. సుభద్ర అడుగుతుంది, అదేంటి అన్నయ్య నువ్వు చిన్నప్పుడు మా అబ్బాయికి ఇస్తానన్నావు కదా, ఇప్పుడు దుర్యోధనుడి కొడుకు ఇస్తానన్నావు ఏంటి అంటే, అతను ఇదేమన్నా నీకు చేసిన ప్రతిజ్ఞ, ఏదో క్యాజువల్గా ఒక మాట అన్నాను ఇప్పుడు ఇవ్వను అంటాడు. అలాంటప్పుడు సుభద్ర బాధపడుతూ ఉంటుంది, అయ్యో మా అబ్బాయికి అన్నయ్య గారు అమ్మాయిని ఇవ్వనన్నాడే అని. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే సుభద్రనేను అభిమన్యుణ్ణి ఒక రథసారథినిచ్చి బయటికి పంపించేస్తాడు. బయటికి ఎక్కడికి, ఘటోత్కచుడు ఆశ్రమానికి, ఆ తర్వాత తెలుస్తుంది. ఆ సందర్భంలో సుభద్రతోటి కృష్ణుడు ఒక మాట అంటాడు, దాంట్లో ఎంత భావం, ఎంత ఆలోచించి రాశారు, ఎంత ఆచి తూచి కరెక్ట్గా అదే మాట ఉండాలి, దాంట్లో అర్థం ఎంతో ఉండాలి, ఎక్కడా మళ్ళా పాత్ర వ్యక్తిత్వం చెడకూడదు, ఇన్ని ఆలోచించి పింగళి నాగేంద్రరావు గారు ఎలా రాశారు అనడానికి ఒక ఉదాహరణ. అన్ని ప్రతిదీ ఒక ప్రతిదీ ఉదాహరణే, బట్ ఈ ఒక్కటి చూద్దాం. కృష్ణుడు ఏమంటాడంటే సుభద్రతోటి, సుభద్ర వీరపత్నివి, వీర మాతవు, ఇంత బేలవవు అనుకోలేదు, అన్నగారి తాత్పర్యం తెలిసిందిగా, ఇంకా అల్లరెందుకు, ఇక్కడ నీ మొర ఆలకించే వాళ్ళెవరూ లేరు, ఇక నీ దిక్కున్న చోటకు వెళ్ళవచ్చు అని రాశాడు ఆ డైలాగ్ ఆయన పింగళి నాగేంద్రరావు గారు. దీన్ని పరచూరు గోపాలకృష్ణ గారు ఆయన థీసిస్లో విశ్లేషిస్తూ చెప్పారు, దీని వెనకాల ఎంత అర్థం, ఎంత ఆలోచన ఉండి పింగళి నాగేంద్రరావు గారు రాశారు అనడానికి. సుభద్ర వీరపత్నివి వీరమాతవు అన్నాడు, దాంట్లోనే ఆయన హింట్ ఇచ్చాడు, నీకు భర్త ఉన్నాడు, నువ్వు వీరపత్ని, వీరుడి యొక్క పత్నివి, అలాగే నీ కొడుకు ఉన్నాడు, అతను వీరుడే, నువ్వు వీరుడి యొక్క మాతవు, వీళ్ళిద్దరూ ఉండగా నీకు భయం ఎందుకు అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇంత బేలవవుతావు అనుకోలేదు, నువ్వు ఇంత తొందరగా బేలలాగా ప్రవర్తించొద్దు, నువ్వు ధైర్యం ఉండాలి, వాళ్ళిద్దరూ నీకున్నారు అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు. అలాగే అన్నగారి తాత్పర్యం తెలిసిందిగా, ఇంకా అల్లరెందుకు, బలరాముడు ఆల్రెడీ చెప్పేశాడు నీకు,
వాళ్ళ అమ్మాయిని ఇవ్వనన్నాడు. ఇంకా అల్లరెందుకు, నువ్వు ఇక్కడుండి అన్నయ్యతో పోట్లాడేవనుకో, మన ముగ్గురం కూడా అన్నా చెల్లెళ్ళు, మనందరం పోట్లాడుకోవాల్సి వస్తుంది, అది మంచిది కాదు అని చెప్పాడు. ఇక్కడ నీ మొర ఆలకించే వాళ్ళు ఎవరూ లేరు, తనున్నాడు, తను చెప్పొచ్చు అన్నాకే, కానీ తను చెప్తే ఆ వ్యక్తిత్వం ఆ కథ మిగతాటువంటి సంఘటనలు దెబ్బతింటాయి. అందుకని ఆయన ఏమన్నా అంటే, నేను కూడా చెప్పలేని పరిస్థితి, దీన్ని కావాల్సిన విధంగానే దీన్ని సాధించుకోవాలి, అందుకని చెప్పేసి ఇక్కడ నీ మొర ఆలకించే వాళ్ళు ఎవరూ లేరు అన్నాడు. చిట్ట చివరి మాట, ఇక నీ దిక్కున్న చోటుకు వెళ్ళవచ్చు అన్నాడు. అంటే అది తిరస్కరించడం కాదు, ఆవిడేదో ఇంట్లో నుంచి వెళ్ళిపో అని గెంటేయడం కాదు, అని ఏంటంటే ఆయన దిక్కున్న చోటు ఎవరో తనకు తెలుసు, అందుకే రథసారథికి చెప్పాడు నువ్వు అక్కడ తీసుకెళ్ళు, ఘటోత్కచుడి దగ్గర తీసుకెళ్ళు అని. అందుకని నీకు దిక్కు అక్కడ ఉంది, ఘటోత్కచుడు నిన్ను భవిష్యత్తులో కాపాడబోతాడు, దీని కార్యం సాధించబోతాడు అని చెప్పారు. ఇంత అర్థాన్ని, ఎంత ఆలోచన ఉంటే ఇంత అర్థం వస్తుందో చూడండి మాటల్లో. ఇదంతా కూడా ఆ పింగళి నాగేంద్రరావు గారి ప్రతిభకి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. అలాగే వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు, సుభద్రాన్ను అభిమన్యుడు రథంలో వెళ్ళేటప్పుడు అక్కడ ఘటోత్కచుడు ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారని చెప్పి ఈయన మీద బాణాలు వేస్తూ ఉంటాడు. అప్పుడు రథం నడిపే వ్యక్తి అంటాడనమాట, దారకుడు అంటే ఆయన మాధవ పెద్ది గారు, సింగర్ మాధవ పెద్ది గారు ఆ వేషం వేశారు. ఆయన అభిమన్యుడితో అంటారు, ఏంటి వెనక్కి వెళ్ళిపోదామా అని. అప్పుడు అభిమన్యుడు ఒక డైలాగ్ వాడతాడు, అది పింగళి నాగేంద్రరావు గారు రాసింది, వెనక్కి తిరగడం మనకి తెలియని విద్య, వెనక్కి తిరగడం మన తెలియని విద్య అని రాశారు. అంతేకాని వీరుడు వెనక్కి తిరగడం అని రాయలేదు, ఎందుకంటే అభిమన్యుడికి పద్మవ్యూహంలో అనేది జ్వరపడడం మాత్రమే తెలుసు, బయటికి రావడం తెలియలేదు, తెలుసు కదా కథ అంతాను. దాన్ని గుర్తులో పెట్టుకుని ఆయన ఎక్కడికైనా కానీ వెళ్ళడమే తెలుస్తుంది నాకు, వెనక్కి తిరగడం మనకు తెలియని విద్య, దాంట్లో చాలా అర్థం ఉంది. అంటే నేను వెనక్కి తిరగను, ముందుకే వెళ్తాను అని చెప్పారు, కానీ వీరుడు వెనక్కి తిరగడం అనలేదు, నాకు తెలియదు వెనక్కి వెళ్ళడం అనేది అని చెప్పారు. దాన్ని ఎంతో ఆలోచించి, భారతాన్ని మధించి, ఆ పాత్రల వ్యక్తిత్వాలు దెబ్బతినకుండా కథకు ముందుకు జరిగేలాగా, వినేవాళ్లకు కూడా మళ్ళీ ఎక్కడ జర్కులు రాకుండా అంత బ్రహ్మాండంగా రాశారు పింగళి నాగేంద్రరావు గారు. ఇంకా పాటల గురించి అయితే చెప్పుకోవాల్సిన పని లేదు కదా, ఇందులో ఉన్న పాటల్లోని మాటలతో వచ్చినటువంటి సినిమా పేర్లు ఇంకే రచయిత పాటలతోటి రాలేదు. చూపులు కలిసిన శుభవేళ, లాహిరి లాహిరి లాహిరిలో, వివాహ భోజనంబు, హై హై నాయక, అహనా పెళ్ళంట, ఇవన్నీ తర్వాత సినిమా పేర్లు అయిపోయినాయి, ఇవన్నీ కూడా ఆయన మాయాబజార్లో రాసిన పాటల్లోని మాటలు. అలాగే పాతాళ భైరవలో పింగళి నాగేంద్రరావు గారు రాసిన పాటల్లోని మాటలు, పాటల్లోని వాక్యాలతో కూడా సినిమా టైటిల్స్ వచ్చినాయి. కలవరమాయే మదిలో, ఎంత ఘాటు ప్రేమయో, పాపం పసివాడు, అలాగే ఆయన రాసింది మిస్సమ సినిమాలో అని పాటల్లోని వాక్యంతో సినిమా, రావోయి చందమామ. ఇంతటి అరుదైన గౌరవం కేవలం పింగళి నాగేంద్రరావు గారి పాటలకు మాత్రమే దక్కింది. ఇంకా మిగతా వాళ్ళ పాటల్లో ఎక్కడైనా ఒకటి రెండు వచ్చి ఉండొచ్చు, కానీ ఇన్ని వచ్చినటువంటి గౌరవం మాత్రం పింగళి నాగేంద్రరావు గారిదే. అలాగే ఇంకా ఈ మాయాబజార్ సినిమాలో లాహిరి లాహిరి లాహిరిలో ఈ పాటలన్నీ చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా ఆయన సరికొత్త ప్రయోగం చేయడమే కాకుండా కొత్త కొత్త మాటల్ని, సంస్కృతంలో ఉన్న మాటల్ని వాటిని తెలుగులో అతి తక్కువగా వాడినటువంటి మాటల్ని దీంట్లో ఈ మాయాబజార్ పాటల్లో ఉపయోగించారు. మామూలుగా విహరించడం అంటారు, అంటే ఎక్స్కర్షన్కి వెళ్ళడం లేకపోతే టూర్కి వెళ్ళడం అంటారు, దాన్ని ఆయన క్రియగా చేసే విహరణ అన్నమాట వాడారు దీంట్లో మాయాబజార్లో ఒక పాటలో. దాన్ని ఆయన మొట్టమొదటి సినిమా వింధ్యరాణి అన్న సినిమాలోనే ఆయన విహరణ అన్నమాట వాడారు. అలాగే లాహిరి అన్న మాట కూడా దాదాపుగా మొట్టమొదటిసారిగా ఈయనే ప్రవేశపెట్టారని చెప్పుకోవచ్చు, తర్వాత చాలా మంది వాడారు. అలాగే పాతాళ భైరవలో ఘాటు ప్రేమ అన్నది కూడా పింగళి నాగేంద్రరావు గారు కాయిన్ చేసిన వాడే, తర్వాత చాలా మంది మళ్ళీ ఘాటు ప్రేమ అన్న మాటను వాడారు. సో అదండి పింగళి నాగేంద్రరావు గారి యొక్క రచనా ప్రతిభకి చిన్న ఉదాహరణలు. నిజంగా ఆయన సినిమాలని, సంభాషణల్ని విశ్లేషించాలంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆయన కొన్ని గంటలైనా కావాలి, మనకున్న పరిమిత సమయంలో రెండు చిన్న ఉదాహరణలు మాత్రం చెప్పాను. ఇంకా ఆయన రాసిన సినిమాలు గుండమ్మ కథ, మిస్సమ్మ, శ్రీకృష్ణార్జున యుద్ధం, మహామంత్రి తిమ్మరుసు, మహాకవి కాళిదాసు, వీటన్నింటి గురించి కూడా చాలా విపులంగా విశ్లేషించుకోవచ్చు, కానీ మనకున్న సమయాభావం దృష్ట్యా ఈ విశ్లేషణ ఇంతటితో ఆపేసి మాయాబజార్ చిత్రంలో ఒక పాట విన్నాక, ఆ చివరి రోజుల్లో ఆయన రాసిన సినిమాలు ఇంత హిట్ అవ్వలేదు, దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఆయన రాసిన సినిమాలన్నీ కూడా ఫెయిల్ అవుతూ వచ్చినాయి. అంటే ఆయన ఒక్కడే అని కాదు, దర్శకుడు ఆయన కేవీరెడ్డి గారి సినిమాలు ఎలాగైతే ఫెయిల్ అవుతూ వచ్చినాయో, రచయితగా పింగళి నాగేంద్రరావు గారు కూడా ఫెయిల్ అవుతూ వచ్చారు చిట్ట చివరి రోజుల్లో. అది ఏం జరిగింది,
ఇంకా పింగళి నాగేంద్రరావు గారించి కొన్ని ఆసక్తిమైనటువంటి సమాచారం ఈ పాట విన్నాక తెలుసుకుందాం. ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా లాగిరి లాగిరి లాగిరిలో ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా తలపులు చెలరేగే ఈ కలకలలు మిలమిలలో అలలవు పులు తీయని తలపులు చెలరేగే ఈ కలకలలు మై మరపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరణలో లాగిరి లాగిరి లాగిరిలో ప్రథమయ జగమును దాసక్రీడకు ఉతిగొలిపే ఈ మధురిమలో మధురిమలో ఎల్లరి మనములు చల్లని చేసే చల్లని దేవుని అల్లరిలో లాగిరి లాగిరి లాగిరిలో ఓ జగమే ఊగెనుగా తూగెనుగా తాగెనుగా పింగళి నాగేంద్రరావు గారు మాయాబజార్ తర్వాత గుండమ్మ జగదేక వీరుని కథ తర్వాత గుండమ్మ కథ మహామంత్రి తిమ్మరుసు శ్రీకృష్ణ అర్చనీయుధం అంతవరకు ఆయన రాసిన సినిమాలన్నీ కూడా బాగానే హిట్ అయినాయి. ఆ తర్వాత కేవీ రెడ్డి గారి ప్రభావం ఎలాగా తగ్గిందో ఈయన ప్రభావం కూడా అలా తగ్గుతూ మొదలైంది. సత్యహరిశ్చంద్ర తర్వాత ప్రమీలార్జునీయం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ ఉమాచండీ గౌరీ శంకర్ల కథ భాగ్య చక్రం ఇలాంటి వాటన్నిటికీ రాశారు. కానీ ఈ సినిమాలు ఆయన మొట్టమొదట్లో రాసినంతగా విజయవంతం కాలేదు. అందువల్ల ఆయన కూడా ఆయన డిమాండ్ కూడా తగ్గుతూ వచ్చింది. ఆయన రాసిన చిట్ట చివరి సినిమా బహుశా అంటే ఆయన చనిపోయాక విడుదలైంది. ఆయన 1971 మే 6న చనిపోయారు. అంటే రేపటికి సరిగ్గా ఆయన చనిపోయి 41 సంవత్సరాలు నిండుతుంది. ఆయన చనిపోయాక 3 సినిమాలు విడుదలైనవి, శ్రీకృష్ణ సత్య, నీతి నిజాయితీ అని పింగళి సంగీతం శ్రీనివాసరావు గారు తీసిన మొట్టమొదటి సినిమాకి మాటలు రాశారు, ఒక పాట రాశారు, తర్వాత ఆయన మరణించారు. అలాగే చాణక్య చంద్రగుప్త అది చిట్ట చివరిసారిగా విడుదలైన సినిమా. పింగళి నాగేంద్రరావు గారు కథ మాటలు రాశారు, పాటలు రాసే టైంకి ఆయన లేకపోయారు. అది ఆయన చిట్ట చివరి సినిమా. ఇంకా పింగళి నాగేంద్రరావు గారు ఫస్ట్లో చెప్పుకున్నాం మనం ఆయన బ్రహ్మచారిగా ఉండిపోదామని సబర్మతి ఆశ్రమంలో
ఆయన నిర్ణయం తీసుకున్నారు అని. దాని గురించి కొన్ని ఎపిసోడ్స్ చెబుతూ ఉంటారు సినిమా వాళ్ళు. రేలంగి ఒకరోజు అడిగాడట ఈయన్ని, ఏమండి కవి గారు మీరు బ్రహ్మచారి కదా, మరి రొమాంటిక్ సీన్లు అంత బాగా ఎలా రాస్తున్నారు అని. అంటే ఆయన చెప్పారట, రేలంగి చూడు, శృంగారం రాయాలంటే పెళ్ళైన వాడే రాయాలని లేదు, అలాగే యుద్ధం గురించి కావాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, చావు గురించి రాయాలంటే చచ్చిపోయి ఉండాల్సిన అవసరం లేదు. కవి అన్నవాడు సూర్యుడు చూడనిది కూడా చూసేవాడే కవి అంటారు, అదే మరి నీకు నాకు అన్న తేడా అని రేలంగి గారితో అన్నారట. అట్లాగే ఆయన విచిత్రం ఏంటంటే, ఆయన ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోయారు, కానీ ఆయన రాసిన చాలా సినిమాలు పెళ్లి చుట్టూతా తిరిగాయి. ఆయన మొట్టమొదటిసారిగా రాసిందే భలే పెళ్లి, తర్వాత పెళ్లినాటి ప్రమారాలు, తర్వాత పెళ్లి చేసి చూడు, మరి మాయాబజార్ అంటే శశిరేఖ పరిణయం, శ్రీకృష్ణార్జున యుద్ధం అంటే సుభద్రా కళ్యాణం, ఇలా ఎన్నో పెళ్లిళ్ల సినిమాలకు రచయితగా ఆయన పనిచేశారు. ఆయన మాత్రం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు. అందుకని ఎవరో ఒక ఆయన అన్నారట, ఆయన సినీ లోక కళ్యాణం కోసం తన కళ్యాణం గురించి కూడా పట్టించుకోలేదు అని. అట్లాగే ఒకసారి ఆయన సన్మాన సభలో ఎవరో పూలదండ వేస్తే ఆ సభకు వచ్చిన పిల్లలకి ఎవరికో ఇచ్చేశారట. అదేంటండి ఇంటికి తీసుకెళ్లరా అని ఎవరో అడిగారట. ఎందుకయ్య బాబు నేను బ్రహ్మచారిని, ఇంటికి తీసుకెళ్లానంటే లోకం పలు విధాలుగా అనుకుంటుంది, ఈ పూలదండలు నాకు వద్దని ఇచ్చేశారట. అలాగే ఆయన నవ్వుతూ చెప్పేవాళ్ళట చాలా మందికి, నాకు పెళ్లి కాలేదు కానీ 30 మంది పిల్లలు ఉన్నారు అని. 30 మంది ఎవరంటే ఆయన రాసిన 30 సినిమాలు అనమాట. అంతగా ఆయన రాసే ప్రతి సినిమాని ఆయన ప్రేమిస్తూ ఉండేవాళ్ళు. చాలా అవార్డులు వచ్చినాయి, చాలా బిరుదులు వచ్చినాయి, కానీ వాటి గురించి ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. పెళ్లినాటి ప్రమాణాలు, మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు, ఈ సినిమాలకి నేషనల్ లెవెల్లో రాష్ట్రపతి రజత పతకం వచ్చింది. వాటన్నింటిలోనూ పింగళి నాగేంద్రరావు గారి పాత్ర కూడా చాలా ప్రముఖంగా ఉంది. అలాగే పింగళి నాగేంద్రరావు గారు విజయ ప్రొడక్షన్స్లో ఒక పర్మనెంట్ రైటర్గా ఉండిపోయారు. అందుకే కేవీ రెడ్డి గారి సినిమాలకి, తర్వాత చక్రపాణి గారి సినిమాలకు కూడా కొన్నింటికి ఆయన పాటలు రాశారు. ఈయన చనిపోయినప్పుడు 1971 మే 6 పేపర్లో పింగళి నాగేంద్రరావు గారి మరణం అని రాస్తూ పొరపాటుని ఆంధ్ర పత్రికలో చక్రపాణి గారి ఫోటో వేశారట. అది చూసి విశాఖపట్నం నుంచి భమిడిపాటి రామగోపాలం అని ఆయన ఇన్నో ఎంబీఏలు అని ఒక ఆయన ఉండే వాళ్ళిద్దరూ ఫోన్ చేశారట పత్రికకి, ఏమండి చనిపోయిందేమో పింగళి నాగేంద్రరావు గారు, కానీ మీరు ఫోటో వేసిందేమో చక్రపాణి గారిది అంటే వాళ్ళు చాలా నొచ్చుకుని, అయ్యో చాలా పొరపాటు జరిగిపోయింది, వెంటనే సవరణ వేస్తాం అన్నారట. ఈలోగా వీళ్ళు చక్రపాణి గారికి ఫోన్ చేసి మాట్లాడారట, ఏమండి మేము పింగళి నాగేంద్రరావు గారు పోయారని చాలా చింతించాము, కానీ మీ ఫోటో వచ్చింది దానికి అంటే ఆయన కూల్గా ఒక మాట అన్నారట, ఏమైతే ఏముందలయ్యా నా ఫోటో వేస్తే ఆడిపోతే నేను పోయినట్టే కదా అన్నారట. అంతగా పింగళి నాగేంద్రరావు గారిని విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. అందుకనే పింగళి నాగేంద్రరావు గారు ఇప్పటికీ కూడా ఆయన మరణించి 41 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన సినిమాలతోటి ఆయన అజరామరం చిరంజీవి అయ్యారు. అలాగే ఆయన తెలుగు సినిమాకి కొత్త మాటలు నేర్పారు, కొత్త నడక నేర్పారు. ఆయన పాట రాసిన మాట రాసిన ఇది పింగళి నాగేంద్రరావు గారి శైలి అనేలాగా చేశారు. ఆయన రాసింది తక్కువే, కానీ రాసిన ప్రతిదీ కూడా ఎక్కువ కాలం నిలిచేలాగా చేసేటటువంటి ప్రతిభ, ఆయన అంకిత భావం అంతా కూడా ఆయన రాసిన ప్రతి మాటలోనూ ప్రతి పాటలోనూ కనిపిస్తూ ఉంటుంది. అవండి పింగళి నాగేంద్రరావు గారి గురించిన విశేషాలు. మరి వచ్చే వారం మరొక సినీ ప్రముఖుడి విశేషాలతో మీ ముందుకు వస్తాను. ఈ కార్యక్రమాన్ని ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. మీ దగ్గర సెలవు తీసుకుంటోంది మీ కిరణ్ ప్రభ. ఎంత మధురమీ హాయి
కంద మామ చల్లగా మత్తు మందు చల్లగా కంద మామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా ఎంత హాయి ఎంత హాయి రేయి ఎంత మధురమీ హాయి ఎంత హాయి ఒకరి చూపులొకరి పైన విరి తూపులు విసరగా ఒకరి చూపులొకరి పైన విరి తావులు వీసగా విరి తావుల పరవడిలో విరహమతి శయింపగా విరి తావుల ఘుమఘుమలో మేను పరవశింపగా ఎంత హాయి ఎంత హాయి రేయి ఎంత మధురమీ హాయి ఎంత హాయి కానరాని కోయిలలు మనల మేలు కొలుపగా కానరాని కోయిలలు మనకు జోల పాడగా మధుర భావలాహిరిలో మనము తూలిపోవగా మధుర భావలాహిరిలో మనము తేలిపోవగా ఎంత హాయి ఎంత హాయి రేయి ఎంత మధురమీ హాయి చందమామ చల్లగా మత్తు మందు చల్లగా ఎంత హాయి